Indo British Advanced Pain Clinic, Nopimayam Surgery Durham. For appointments, 9155-15563. அந்தப்புற மகளிரோட சேவைக்கு சேவைக்கு செய்ய வந்தவர்கள் தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழர்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது அந்த சேவாலுக்கு வச்சின வாழ்க்கை கதா வாழும் கதா தெலுங்கு தமிழ்நாடு యారు అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను అది అది నేను ఒప్పుకుంటున్నాను అప్పుడు తెలుగే మాట్లాడరు కదా మీరు ఇప్పుడు మీరు తమిళ కులం అని చెప్పుకుంటున్నారు అన్నాను మీరు బ్రాహ్మణుల ఆధిపత్యాన్నో లేకపోతే స్థానాన్నో చాటడానికి వాళ్ళ మీద ఒక ఒక మాట అన్నారా హిందూ వర్డ్స్ కావాలి కానీ హిందూ గాడ్స్ అవసరం లేదు కందువ కందువగుహీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ మరి ఎందుకింత వివక్ష ఉండాలి బ్రాహ్మలు నాన్ బ్రాహ్మిన్స్ అని అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు కానీ దేవుడు అలా అంటే ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీస్ వస్తుంటాయి కదా మీరు రజనీకాంత్ గారిని ఒకసారి విమర్శించారని అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది రజనీ గారి గురించి రంగు తక్కువ అని చెప్పి శంకర్ డైరెక్టర్ శంకర్ గారు భారతి రాజా గారు నయనతార గురించి మాట్లాడారు శంకర్ గురించి మాట్లాడారు నేను చెప్పింది అంత నిజమే కదా అఘోరి మాతనే ఒక ఎవరో ఎక్కడి నుంచో ఉద్భవించిన సడన్ అఘోరా అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ స్కాండెడ్ మోస్ట్ సెన్సేషనల్ కాన్వర్జేషన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ నటి కస్తూరి యాక్టివిస్ట్గా అండ్ గతంలో చాలా సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిగా వార్తల్లో ఎప్పుడు నలుగుతూనే ఉన్నారు తాజాగా అందరికీ తెలుసు తెలుగువారిని వారు కించపరిచారు అంటూ కొంతమంది ధ్వజమెత్తి నటి కస్తూరిపై మళ్ళీ తిరిగి దాడి చేస్తున్నారు ఇంతకీ ఏమన్నారు ఆవిడ మీరంతా ఎవరు అంటే బహుశా తెలుగువారిని ఉద్దేశించి అన్నారేమో అని అన్వయించుకున్నాం తెలుగువారంతా కూడా తమిళనాట ఉన్నవాళ్ళు మూడు వందల సంవత్సరాల క్రితం రాజులకి రాణులకి సపర్యలు చేసే దాసులుగా వచ్చిన వాళ్లే కదా అని అన్నారు ఇది కించపరచడం కాదా అని తెలుగు సంఘాలు తెలుగు ప్రజలందరూ కూడా తీవ్రంగా మండిపడ్డారు ఇవాళ సాక్షాత్తు నటి కస్తూరుతో మాట్లాడదాం ద క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ కస్తూరి గారు నమస్కారం వనకం నమస్కారం తెలుగు మాట్లాడతారా ఇవాళ తమిళ్ మాట్లాడతారా అబ్బా నేను తెలుగుకి కన్వర్ట్ అయిపోయానండి ఎప్పుడో అంతేనా అందరూ వచ్చి లో కన్వర్ట్ అవుతారు నేను ఫోర్ ఇయర్స్గా ఇక్కడ ఉన్నాను కదా గృహలక్ష్మి చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు ఆ కమ్యూనిటీని గృహలక్ష్మి అయిపోయింది అది అయిపోయాక నేను మళ్ళీ చెన్నైకి తిరిగి వెళ్ళాను వాపస్ వెళ్ళాక నాకు అస్సలు ఇట్ వాజ్ సో బ్యాడ్ ఫర్ మీ ఐ మిస్డ్ మై నైబర్స్ ఐ మిస్డ్ మై కమ్యూనిటీ సో మచ్ ఇక్కడ నుంచి కూడా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు 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 అని అడుగుతూ ఉంటే నేను ఆ కమ్యూనిటీలోనే ఒక ఇల్లు కొని మళ్ళీ వచ్చేసా కోరుకొని నేను వచ్చేసాను హైదరాబాద్లో ఉన్నా బహుశా అందుకేనా తెలుగు వారి గురించి అంత పెద్ద మాట అన్నారు అని అడిగితే యాక్చువల్గా కస్తూరి గారు ఏమన్నారు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దాట్ క్వశ్చన్ బికాస్ నేను కూడా చాలా ఎలా చెప్పాలి గుండెల్లో చాలా నొప్పేసి చాలా డిప్రెషన్లో ఉన్నా ఒక టూ డేస్ ఇప్పుడైతే నాకు మళ్ళీ ఆ ఫైటింగ్ స్పిరిట్ వచ్చేసింది బట్ వెన్ ఐ సాయిట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఐస్ నేను చెప్పింది దాని ముందు నేను స్పీచ్ ఇచ్చిన రోజు అయితే థర్డ్ నవంబర్ అండి ఆ రోజు నాకు ఎన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందరూ ఫైరీ స్పీచ్ నువ్వు సింహ గర్జన చేసావు మరీ రూలింగ్ పార్టీని కంప్లీట్ ఫేస్ మాస్క్ ఇప్పించావు అని అంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చింది అందరు అందరు కూడా అక్కడ వేదిక మీద తెలుగువారు ఉన్నారు సో దేర్ ఆల్ ఎనీబడి హు వాస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఆఫ్ తమిళనాడు సో ఈ కాంటెక్స్ నేను చెప్తాను అది ఒక సర్వ సామాజిక కాన్ఫరెన్స్ అది సర్వ సామాజిక కాన్ఫరెన్స్లో తమిళనాడులో ఉన్న అన్ని కులాలు అన్ని పార్టీస్ ఆ వేదిక మీద ఉన్నారు అక్కడ నేను స్పెషల్ గెస్ట్గా వెళ్ళి బ్రాహ్మిన్ కులానికి వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళ యుగ యుగా యుగానికి ఫేస్ చేస్తూ వస్తున్న పర్సిక్యూషన్ గురించి మాట్లాడాం ఇట్ వాస్ అ కాన్ఫరెన్స్ ఫార్ అష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ తమిళనాడు మీరు అడగొచ్చు బ్రాహ్మిన్స్ గురించి ఏంటండి ఇక్కడ లేరా బ్రాహ్మిన్స్ అని అడగొచ్చు కానీ అక్కడ ఉన్న వాతావరణ వేరే ఎక్కడ లేదు సో అక్కడ మాట్లాడుతుంటే నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మీరు అన్న మిడ్ నైట్ మిడ్ నైట్ ఒక్క ట్విట్టర్లో ఒక ప్యానల్ వచ్చింది నేను అది పొద్దునని ఐ ఐ వేకప్ వెరీయాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చూస్తున్నా ఇమ్మీడియట్ నేను వచ్చి అది ఐమ్ ఐఎమ్ గివింగ్ ద క్లారిఫికేషన్ ఇమ్మీడియట్లీ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్ యూ రిటర్న్ ఆ ప్యానెల్లో ఏమిటంటే తెలుగు వాళ్ళని తక్కువ చేసిన కస్తూరి అని తమిళ్లో ఒక ఒక ప్యానల్ దట్ ఈస్ దట్ మీడియా ఈజ్ అఫిలియేటెడ్ టు రూలింగ్ పార్టీ అక్కడ వచ్చింది నేను ఇమ్మీడియట్లీ దాన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నా నేనేం మాట్లాడాను మీరేం ప్యానల్ వేస్తున్నారు ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది అలా కొంచెం కొంచెంగా వస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక చాలా దారుణమైన ఆరోపణ వచ్చేసింది పీపుల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై ఫోన్ డేట్ స్టాండ్ ఒక వీడియో నేను మాట్లాడిన వీడియోని కట్ చేసి పెట్టి అంతఃపుర సేవాలకి వచ్చిన వాళ్లే కదా వాళ్ళు సంతతియే కదా తెలుగు వాళ్ళు తమిళనాడులో అన్నే వరకు వచ్చేసింది ఇలాంటి చులకమైన మాట ఎప్పుడు నా నోటి నుంచి రానే రాదు అలా చెప్పాలండి ఇట్స్ ఇట్స్ అలా చెప్పాలని ఓ ఐడియా కూడా రాదు ఇట్ ఈస్ అ వెరీ డ్రవీడియనిస్ట్ థింకింగ్ ఇప్పుడు రూలింగ్ పార్టీలో డేమ్కే ఉన్నారండి వాళ్ళే ఎప్పుడు నన్ను కూడా నా క్యారెక్టర్ నేను ఏం పని చేస్తున్నానంటే నీచ పని చేస్తున్నాను అని తిట్టేవారు ఇట్ ఈస్ అ టిపికల్ ద్రవిడియన్ ఐడియాలజీ థింకింగ్ టు సే సంబడీ కేమ్ ఫ్రమ్ అ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ సంబడీ కేమ్ ఫ్రమ్ అంటే అంతపుర అంతఃపురంలో ఇప్పుడు నా మీద కేసు వచ్చింది ఐ హ్యావ్ ఆర్ క్రిమినల్ కేస్ అండ్ కౌంటింగ్ ఎవ్రీడే ఎందుకంటే ఫస్ట్ ఒకరు వచ్చి పబ్లిసిటీ అయింది కదా వాళ్ళకి బాగా పబ్లిసిటీ అయినప్పుడు అందరికీ పోటాపోటీ వచ్చేసింది వాళ్ళకి పబ్లిసిటీ వచ్చేసింది ఆ తెలుగు ఒక తెలుగు సంఘం దెర్ ఆర్ తెలుగు సంఘం దెన్ దెర్ ఇస్ అ నాయుడు సంఘం దెన్ దెర్ ఇస్ అ బోయర్ సంఘం బట్ దీస్ ఆర్ నాట్ ది ఓన్లీ సంఘం దేర్ ఆర్ మెనీ అసోసియేషన్స్ దాంట్లో ఎవరైనా ఒక సంబడి వాంట్ సమ్ న్యూస్ వదిినస్ అంటే దిస్ బికేమ్ దర్ ఆపర్చునిటీ దే ఆర్ ఆల్ పుటింగ్ ఎస్టర్ డే యూ షుడ్ రీడ్ దట్ ఎఫ్ఐఆర్ ఇట్స్ వెరీ ఫనీ హి హెస్ సెడ్ ఓపెన్లీ ఇన్ హెస్ కంప్లైంట్ నాయుడు స్త్రీలోని నాయుడు మహిళాన్ని కస్తూరి వేరే టైప్లో పోర్ట్రేట్ చేసింది నాయుడు మహిళల్ని ఇలాంటి మీరు నా స్వీ స్పీచ్ చూస్తే స్పీచ్ వింటే మీరు వింటా విన్నారా విన్నాను మరొకసారి అంతే నేను అడిగింది మీరంతా ఎవరు మూడు వందల ఏళ్ల క్రితం రాజులకి అంతఃపురాలలో సేవకులుగా ఉంటూ ఈ రోజు తమిళనాడులో ఉన్న మహిళలకి సేవకులుగా నాట్ ఐఎమ్ అబౌట్ టాకింగ్ అబౌట్ మెన్ అంతఃపురంలో మహిళలకి సేవకులుగా ఉంటూ రోజు మీరు తమిళులుగా చెప్పుకుంటున్నారే అని మీరు ఉద్దేశించారు కాదు దాంట్లో ఒక మాట స్కీవర్డ్ వచ్చింది కదా అప్పుడు తెలుగే మాట్లాడరు కదా మీరు ఇప్పుడు మీరు తమిళ కులం అని చెప్పుకుంటున్నారు అవును అన్నాను అక్కడే ప్రాబ్లం వచ్చింది ఎవరో వచ్చి పని చేస్తే ప్రాబ్లం వచ్చేది కాదు నేనేం చెప్పాను తెలుగు మాట్లాడారు కదా ఆ రోజుల్లో మీరందరూ అన్నాను రాజులు కూడా తెలుగే మాట్లాడారు ఆ రాణీలు కూడా తెలుగే మాట్లాడారు కానీ ఎందుకు నేను తెలుగు మాట్లాడే ఒక్క ఒక్క గ్రూప్ గురించి ఒక్క కూటం గురించి మాట్లాడుతున్నానంటే ఆ గ్రూపే బ్యాక్ బోన్ ఆఫ్ డ్రవిడియన్ కళగం డ్రవిడియన్ మున్నేట కళగం దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎంకే రూలింగ్ ఐడియాలజీ అండ్ దేర్ పేరెంట్ బాడీ ఇన్ తమిళనాడు ఐట్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తమిళనాడు అందరికీ అర్థమైంది ఆల్రెడీ నాట్ ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు సే ఇట్స్ హిస్టారికల్ వాళ్ళ అిస్టారికల్ని చెప్తున్నారు మీరు ఇప్పుడు అక్కడ ఈవెన్ తెలుగు లీడర్స్ ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగు లీడర్స్ కూడా దే హ్యావ్ ఆల్వేస్ గివెన్ మెనీ ఇంటర్వ్యూస్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ పబ్లిక్ డొమైన్ అబౌట్ ద తెలుగు యాంటిసిడెంట్స్ ఆఫ్ టూ డేస్ రూలింగ్ పార్టీ లీడర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ ఐడియాలజీ ఇప్పుడు ద్రవిడియన్ పార్టీ అనే ద్రవిడియన్ ద్రవిడియన్ కడగం ఇస్ ద పేరెంట్ బాడీ ద్రవిడియన్ కడగం ఎప్పుడు ఎలా అంటే ఇట్ యూజ్ టు బీ నోన్ యాజ్ ద నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ అంటే బ్రాహ్మణకి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఒక సంఘం సంఘటితంగా ఏర్పడ్డ ఒక గ్రూప్ నేను బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఉన్ ఉన్నది అని కూడా నేను ఒప్పుకోను మీరు ఒప్పుకోరు వాళ్ళు అన్నది అది వాళ్ళు ఆరోపణ ఇచ్చింది అది వాళ్ళు వాళ్ళకేంటంటే ఆ టైంలో గాంధీజీ వస్తే బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో సో బ్రిటిష్కి దానికి ఒక ఆల్టర్నేటివ్ కావాలి సో ఎక్కడా చూస్తే ఎవరు గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఇన్ తమిళనాడు ఆల్ ద బ్రాహ్మిన్స్ విఆర్ బిహైండ్ గాంధీజీ బీజ్ గుజరాతీ వైశ్య వర్ణంలో వచ్చేవారు బట్ ఆల్ ద బ్రాహ్మిన్స్ వీఆర్ డూయింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ యాజ పార్ట్ ఆఫ్ ద గా గాంధీన్ మూమెంట్ అప్పుడు గాంధీకి బదులుగా గాంధీకి ఎదురుగా ఒక ఐడియాలజీని పెంచాలి అని చాలా ట్రై చేశారు అప్పుడు మీరు వేరు మేము వేరు కాదండి అప్పుడు మెడ్రాస్ స్టేట్ అవును మెడ్రా మీరు ఒకటే నేను ఒకటే సో అప్పుడు అక్కడ స్టార్ట్ అయిన ఆల్టర్నేట్ ఫోర్స్ ఆల్టర్నేట్ ఫోర్స్ ఏంటంటే నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ ఆ నాన్ బ్రాహ్మిన్ మూమెంట్లో ఎవరెవరు ఉన్నారంటే చాలా అప్రెస్డ్ పీపుల్ చాలా డౌన్ ట్రాడెన్ పీపుల్ అని మీరు అనుకున్న చాలా పేదవాళ్ళు అని మీరు అనుకున్న కదా బ్రాహ్మిన్స్ని అపోజ్ చేస్తారు మేబీ అంబేద్కర్ రైట్స్ వాళ్ళు అప్రెస్ అయిపోయారు అని మీరు అనుకోవచ్చు కానీ అది కాదు ద ఫౌండర్స్ ఆఫ్ ద డ్రవిడియన్ మూమెంట్ ఆర్ బొబ్బిలి రాజా పనగల్ రాజా sir pitti Thyagarayer, who is also a telugu person and mr Nair, mr tv Nair, who is a malayali and after that the biggest figurehead of that is mr ev ramasami nayakar who is also a telugu person right right so that that is the telugu background i am talking about where they these are all the telugu people who who coined the word dravidian బికాజ్ వాళ్ళు తమిళకి వ్యతిరేకంగా కాదు కానీ వాళ్ళు తమిళ్ వాళ్ళు కూడా కాదు వాళ్ళు బ్రాహ్మిన్స్కి వ్యతిరేకం విరుద్ధం బ్రాహ్మిన్స్ వాళ్ళని తమిళ్ కాదు అని చెప్తున్నారు ఇప్పుడు దీని తర్వాత డిఎంకే వస్తుంది డిఎంకే ఇస్ కలంగర్ కరుణానిధి ఫ్యామిలీ కలెంగర్ కరుణానిధి ఫ్యామిలీ గురించి వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు అలయన్స్లో ఉన్న తెలుగు లీడర్సే చెప్పారు ఏం చెప్పారు రా తెలుగు నాయక్ కింగ్స్ ఉన్నారు కదా ఆ రాజులకి ఆ రాజులకి ఆ రాజు ఎలా చెప్పాలి ఆ రాజ్యంలోనే ఆ టైంలోనే వచ్చేవారనే చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా దారుణంగా ఉంటుంది అది నేను చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా లేను అయితే మీరు ఈ చెప్తున్న ఈ మాట నాకేమనిపిస్తుంది మీరు మీరు బ్రాహ్మణుల ఆధిపత్యాన్నో లేకపోతే స్థానాన్నో చాటడానికి వాళ్ళ మీద ఒక ఒక మాట అన్నారా మొన్న 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 ఫ్లోలో అన్న ఈ మాట లేదు ఆఫ్ వర్డ్స్ బిట్వీన్స్ అండ్ పవర్ ఆఫ్ పవర్ అనేదే కాదండి అబ్బా అక్కడ తమిళనాడు తమిళనాడు ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ డ్రవిడియన్ ఐడియాలజీ అక్కడ బాగా పెరిగింది బట్ ఇట్ స్టేడ్ ఇన్ తమిళనాడు ఇక్కడ తెలుగులో వచ్చి నేను అదే నా స్పీచ్లో అదే ఉంది దానికి ముందు లైన్లో నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు తెలుగులోనే ఉన్నానండి గర్వంగా చెప్తున్నాను నేను హైదరాబాద్లోనే ఉన్నానండి నేను నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను మీరందరూ అందరూ అని అడుగుతాను డ్రవిడియన్సా చిచి ఏంటి అని అడుగుతారు వాళ్ళు ఎందుకంటే అలాంటి ఐడెంటిటీ అక్కడ లేనే లేదు ఇక్కడే అది ఉంది డ్రవిడియన్స్ అంటే ఎవరు ద్రావిడియన్స్ అంటే ఎవరంటే తమిళ్ కాకుండా వేరే ఒక భాష మాట్లాడితే అది ఏ భాష అయినా వేరే భాష మాట్లాడితే అయితే కానీ తమిళనాడులో తమిళ్స్ తమిళ్స్ మధ్య పాలిటిక్స్ చేయాలంటే ఆ ఒక కొత్త ఒక ఐడియాలజీ తీసుకొచ్చారు వాళ్ళ ఐడియాలజీలో బ్రాహ్మిన్స్ లేరు నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ కదా అది సో దేర్ టుడే వేర్ ఎవర్ యూ గో ఇన్ సౌత్ ఇండియా బ్రాహ్మిన్స్ ఆర్ రెస్పెక్ట్ దే ఆర్ నాట్ సీన్ యాజ్ ఇప్పుడు తెలుగు బ్రాహ్మిన్స్ని తెలుగు వాళ్ళు కారు అని ఎవరు చెప్పరు వేరే కంప్లైంట్స్ మేబీ దేర్ ఇన్ ఎనీ అదర్ సొసైటీ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఆల్ దట్ మీరు పక్కన పెడితే ఒక 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 పంతుల వాళ్ళని పిలిపించి మీరు తెలుగే కాదే అని ఎవరు చెప్పడానికి అసలు అవకాశమే ఉండదు కదా ఇక కానీ అక్కడ ఏ మీరు పరాగలే కదా సో అక్కడ బ్రాహ్మణని నేను పరాయవాళ్ళు బ్రాహ్మణాలంటే ఇఫ్ ఐఎమ్ అ బ్రాహ్మిన్ మై ఎంటైర్ బ్రాహ్మిన్ పాపులేషన్ ఇస్ అబౌట్ త్రీ పర్సెంట్ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ తమిళనాడు పాపులేషన్ త్రీ వాళ్ళని ఎల్ అన్ని తమిళ్ కల్చర్లోనే వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారు దీస్ పీపుల్ హూ దీస్ పీపుల్ అంటే మళ్ళీ చెప్తున్నా దీస్ పీపుల్ అని నేను చెప్పేది ఎవరిని డిఎంకే ఐడియాలజిస్ట్ డిఎంకే ఫాలోవర్స్ డిఎంకే క్యాడర్ ద్రవిడియన్ ఐడియాలజిస్ట్ వాళ్ళకి వాట్ ఆర్ ద వాళ్ళకి వాట్ ఆర్ ద పాలసీస్ దాలీస్ ఫస్ట్ ఫస్ట్ ఆంటీ కాదు ఫస్ట్ నాస్తికం మీకు తెలీదు కదా ఇదంతా తెలుసు తెలుసు ఎందుకంటే మిస్టర్ ఉదయనిధి సనాతనాన్ని నిర్మూలించాలి అని మాట్లాడారు ఓకే నాస్తికం ఒకటి కానీ అది నాస్తికం అంటే ఇప్పుడు ప్రాక్టీస్లో ఇప్పుడు నిజాయితీలో అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ నాస్తికం కాదు ఓన్లీ సెలెక్టివ్ నాస్తికం జీసస్ ఉన్నారు అల్లా ఉన్నారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని మనం బాగా వెలువేస్తాము వాళ్ళని మనం ఒప్పుకుంటాము కానీ దీపావళి వస్తే ఏమీ ఒక శుభాకాంక్షలు చెప్పము వినాయక చవితి అంటే చెప్పము హిందూ వర్డ్స్ కావాలి కానీ హిందూ గాడ్స్ అవసరం లేదు మీరు తమిళనాడు అంతా కూడా మనకి బోలడని గుళ్ళు గోపురాలు దర్శనమిస్తాయి స్వప్న గారు అలాంటప్పుడు వీళ్ళు మాటలు అన్నారు కదా అని చెప్పి మీరు కూడా ఒక సనాతనంలో ఉంటూ ఒక సంస్కారవంతమైన మాట ఉండాలి అని నమ్ముతూ ఎక్కడో ఒక టైంలో వాళ్ళు నాన్ బ్రాహ్మిన్ యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ మొదలు పెట్టారని ఎక్కడో కాదు అదే మొదలు పెట్టారు మొదలు పెట్టారని మీరు మీరు కూడా ఎప్పుడో వచ్చి ఇక్కడ పనులు చేస్తూ సెటిల్ అయ్యారు కదా ఆ తర్వాత కదా తమిళులుగా మీరు ఉద్భవించారు అంటే పోయేది మీరు రాజుగారికి సేవకులుగా రాణి వారికి సేవకులుగా ఉండడం అండం అన్నది అక్కడ ఒకటి వాళ్ళ వాళ్ళ నిమ్న కులం అని చూపించడం ఒకటి అని అనిపించింది రెండోది తెలుగు మీరంతా తెలుగు వారు కాదా అండర్లో తెలుగు వారందరూ దాన్ని తీసుకు నాకు అర్థమైంది అంటే అక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇక్కడ సో నాకు మీరు కూడా వలస వచ్చే వాళ్లే కదా అని చెప్పి చెప్తే కూడా అయిపోయేది బట్ ఈ ఫ్యామిలీని చెప్తున్నానంటే కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పేశాను అదే అదే అర్థమైంది అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్యామిలీని అనబోయి ఇది వెళ్ళి ఎందుకంటే ద్రవిడియన్ ఐడియాలజీ ఎవరు ఎవరు ఫాలో చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు లీడర్స్ అందరూ దేర్ ఫస్ట్ నేను నాస్తికం అన్నాను కదా యాంటీ సనాతనం అన్నాను ఇక్కడ సెకండ్ పాలసీ ఇస్ యాంటీ బ్రాహ్మణిజం యాంటీ బ్రాహ్మణిజంలో వాళ్ళు ఇచ్చి వాళ్ళు వేసిన ఆరోపణ ఏంటంటే బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ తమిళ్స్ బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లోకల్స్ వాళ్ళు అవతల వాళ్ళు పరాయ వాళ్ళు పరదేశీలు వాళ్ళు వలస వచ్చేవాళ్ళు అని అన్నందుకు మీకు అక్కడ ఇంకోటి వాళ్ళు వాళ్ళు వీరులు కాదు చాలా ద్వేషం పెంచేవాళ్ళు దీనిక అన్ అన్నికన్నా పైక మీరు అడిగారు కదా ఆ పని చేసేవాళ్ళు అని మిమ్మల్ని అడిగాను ఎగ్జాక్ట్ పోలిక ఎందుకంటే మీరందరూ గుడిలో గంట వాట్ ఈస్ ఫర్ డూయింగ్ గంట కొడుతు అంటారు గంట కొడుతు సో వాళ్ళు చెప్పే మాటలు మా బ్రాహ్మణ బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా హేళన చేస్తారంటే దే విల్సే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి వాళ్ళు మీ మదర్ టంగ్ తమిళ్ కూడా కాదు మీ మాతృభాష తమిళ్ కూడా కాదు మీరు సంస్కృతంలోనే మాట్లాడతారు ఎవరు మాట్లాడతారండి ఎంత బట్ దిస్ ఇస్ ద ప్రాపర్ అక్కడ ఇట్స్ వర్కింగ్ అండ్ దెన్ ఏ యు ఆర్ నాట్ మీరు వర్క్ చేయకుండా ఏం పని చేయకుండా పరాయి వాళ్ళు వర్క్ నుంచి మీరు బాగా తిని బాగా ఉండేవాళ్ళు ఆర్ పారాసైట్స్ మీరు ఏం ఏం చేస్తున్నారు మీరు మ్యాక్సిమం గంట కొట్టి పళ్ళంలో డబ్బులు తీసుకొని పళ్ళంలో డబ్బులు భిక్ష తీసుకొని దక్షిణ కాదు ఆ పళ్ళంలో భిక్ష తీసుకొని ఆ ఫ్రీ మనీలో హాయిగా ఉండేవారు కదా మీరు అని అంత చులకంగా మాట్లాడేవారు అప్పుడు ఆ కోపం నా మైండ్లో ఉండి నేను మమ్మల్ని మూసి వాళ్ళని చెప్పడం ఏంటి మమ్మల్ని ఎన్నో పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఇచ్చా ఇప్పుడు తెలుగు వాళ్ళు నాకు అభ్యంతరంగా ఇప్పుడు చెప్తున్నారు కదా దే ఆర్ సేయింగ్ వీఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ ఎస్ యు ఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ ఇంకా చెప్పాలంటే అక్కడ అధికారం చేసింది అంతా తెలుగు రాజులే సో ఐ అక్సెప్ట్ ఐ గ్రూఅప్ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కట్టబొమ్ము ఐ గ్రూ అప్ సింగింగ్ కృతిలు ఐ అప్ మార్వెలింగ్ లుకింగ్ అట్ హంపి అండ్ వారాంగల్ సో ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై తెలుగు హెరిటేజ్ బట్ ఇక్కడ ఉన్న పోలిక ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అర్థమైంది అంటే మీరు కాంటెక్చువల్ గా వాళ్ళన్న ఆ మాటకి మమ్మల్ని ముష్టివాలి అని చెప్పేవారిని మీరు కూడా అదే కదా అన్నాను అంతే మమ్మల్ని పరే వాళ్ళే వలస వచ్చే వాళ్ళన్నని మేము ఎప్పుడో వచ్చాము త్రీ థౌసండ్ ఇయర్స్ ముందు మీరు మూడు వందల క్రితమే వచ్చా మూడు వందల సంవత్సరాల క్రితమే వచ్చారు అన్నాను ఎక్కడో ఇక్కడ రాజు అంతఃపూర్వం మ్యాటర్ వచ్చేసరికి దాన్ని రకరకాలుగా రకరకాలుగా ఇప్పుడు మీ కేసులు ఎలా పరిష్కారం అవుతాయి కస్తూర్ గారు అంటే అంటే సింపుల్ గా మీకు ఒక యాక్టింగ్ కెరియర్ అవును అన్ని భాషల్లో నటించి రాణించారు మీరు సో వాట్ టు ఫ్యూచర్ నాకు ఈ కేసు కూడా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అని కూడా తెలిసిందండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఏ ఇంటర్వ్యూలో చూసినా బాగా నేను గర్వపడ్డాను ఐ మీన్ తెలుగు అక్కడ నాకు బాగా నన్ను స్వీకరించుకున్నారు ఇంటింటికి నేను వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయాను అని నేను చాలా ఇక్కడ ఉన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అది అందరికీ తెలుసు కదా ఎవ్రీవేర్ ఐ హ్యావ్ బ్రాగ్డ్ నేను ఐ హ్యావ్ బోస్టెడ్ నేను అబ్బా ఐమ్ అని ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు అంటే మా అబ్బాయిని ఐ ఆస్ మై లా తమిళ్ కావాలా తెలుగు కావాలా స్కూల్ చూస్ చేయడానికి అండ్ దే ఆర్ తెలుగు రైట్ సో షీ సైడ్ తెలుగులో నన్న నన్ను నాతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అయిపోతుంది అని ఆ ఒక్క కోరిక చెప్పింది దానివల్ల మా అబ్బాయిని నేను ఇక్కడ తెలంగాణలో చదివిస్తున్నాను హీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అనేది నేను చాలా గర్వంగా చెప్తున్నాను నాకు ఇంకా చదువు రాలా ఇట్ ఇస్ నాట్ అబౌట్ అస్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇట్ అస్ అని నేను కూడా ఇన్క్లూడ్ చేస్తున్నాను వదిలేండి ఇట్ ఇస్ నాట్ అబౌట్ యు ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎనీబడి హియర్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎనీ వన్ విత్ హిస్టరీ ఇన్ ఆంధ్ర ఇట్ ఈస్ అబౌట్ ద పొలిటికల్ ఇట్ ఈస్ పక్క తమిళనాడు పాలిటిక్స్ అంతే ఇట్ ఇస్ పక్కా అబౌట్ ద యాంటీ సనాతని యాంటీ హిందూ యాంటీ బ్రామీన్ గ్యాంగ్ దేర్ ఇట్ ఇస్ అబౌట్ వన్ ఫ్రాడ్ గ్యాంగ్ అండి అంతే ఆ ఫ్రాడ్ గ్యాంగ్కి మాకు పోలిగనే లేదు ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దట్ ఆ హిస్టరీ వేరు ఈ హిస్టరీ వేరు కానీ ఎందుకు చెప్తున్నానంటే అంత నేను ఆశపడి ఇక్కడ వచ్చి ఏదో రిలీజన్ కన్వర్ట్ అయినట్టు నేను భాష కన్వర్ట్ అయ్యాను కల్చర్ కన్వర్ట్ అయ్యాను నన్ను కూడా మీరు ఒప్పుకున్నారు అంటూ నన్ను స్వీకరించుకున్నారంటే నేను కూడా అది అంటే నేను అది ఈ ఇప్పుడు కావాలని ఇప్పుడు చెప్పలేదు స్వప్న గారు ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ నేను ఇప్పుడు అందరూ నన్ను తుడుతున్నారు దానివల్ల నేను ఇలాంటి సాకులు చెప్తున్నా కాదు మీరు నేను ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అంతా చూడండి వినండి ఎనీబడీ కెన్ గో సి ఐ హ్యావ్ ఆల్వేస్ టాక్ సో హైలీ తొలి అన్నమయ్య సినిమాలో నటించారు మీరు అండ్ మీకు తెలుసా అప్పుడు తెలుగు తెలియనప్పుడు బ్రహ్మం ఒక్కటే పాడడానికి కలగంటి 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 పాడడానికి తెలుగు తెలిసిన తర్వాత ఆ పాటలు పాడడానికి తేడా వచ్చి బ్రహ్మం ఒకటే అన్నారు కస్తూరి గారు తప్పకుండా బ్రాహ్మణులు ఇలా వెలివేయబడి బడిన ఏ వర్గం అయినా సరే రిటాలియేట్ అవడం సహజం బట్ అన్నమయ్య పాడిందే అది కదండి కడగి ఏనుగు మీద కాయు మీద కాయుండొక అని లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ మరి ఎందుకు ఇంత వివక్ష ఉండాలి బ్రాహ్మలు నాన్ బ్రాహ్మిన్స్ అని వై దిస్ వై డస్ సనాతన ధర్మ హ్యావ్ టు బికమ్ అజెండా ఫర్ ద బ్రాహ్మిన్స్ ఆర్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్ ఆఫ్ దట్ బిలాంగ్స్ ఓన్లీ టు ద బ్రాహ్మిన్స్ చెప్పండి అలా బ్రాహ్మిన్స్ చెప్పలేదు కదా చెప్పట్లేదు బట్ ఆ విధమైన చెప్తున్నారు అది ద్రావిడన్ నాన్ బ్రాహ్మ ఇప్పుడు నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ బ్రాహ్మిన్ మూమెంట్ అని ఎవరు పెట్టుకోలేదు కదా నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ అనే పెట్టారు ఇంకా ఆ హిస్టరీ చాలా దారుణం అండి దే కేమ్ టు పవర్ ఆన్ ద బేసిస్ మిస్టర్ రా అవర్ చక్రవర్తి రాజగోపాలాచారి రాజాజీ రాయత్ ద ఫస్ట్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సమర్థం ఇచ్చారు అన్నాకి డిఎంకే డిఎంకేకి సమర్థం ఇచ్చి ఫస్ట్ ఫస్ట్ ఈ డిఎంకే పవర్ కి రావడానికి ఎవరు కారణం అంటే రాజాజీ గారు అప్పుడు ఇలాంటి ద్వేషాలని అంతా పంతాలు సో దెర్ ఇస్ నో ఫ్రమ్ దిస్ సైడ్ రాజాజీ గారు ఎవరు పంతులు వాళ్ళే కదా హీ ఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ దాట్ బట్ హండ్రెడ్ పర్సెంట్ టుడే హూ ఇస్ ఇన్ పవర్ సనాతనాన్ని నిర్మూలించాలని చెప్పేవాళ్ళు ఎవరు ఉదయం హూస్ ఇస్ ఫాదర్ స్టాలిన్ యస్టర్డే హూ హాస్ గివెన్ స్టేట్మెంట్ అగేన్స్ట్ మీ మిస్టర్ ఏ రాజా హూ ఆర్ ఆల్ అగేన్స్ట్ మీ ఆన్ సోషల్ మీడియా డిఎంకే పీపుల్ ఇట్ ఇస్ దాట్ ఐడియాలజీ దట్ ఇస్ అగేన్స్ట్ బ్రాహ్మిన్స్ ఇట్ ఇస్ సో అగేన్స్ట్ బ్రాహ్మిన్ సో మచ్ సో దాట్ ఇప్పుడు అమరన్ అని ఒక పిక్చర్ చాలా మంచి పిక్చర్ వచ్చింది అవును ఇక్కడ కూడా రిలీజ్ అయిందా అవునా ఇక్కడ పేరేంటి ఇక్కడ పేరేంటి అమర ఇట్ ఇస్ ద బయోపిక్ ఆఫ్ మేజర్ ముకుంద్ వరదరాజన్ బట్ ఇక్కడ ఏవైనా ఇస్ దెర్ ఎనీ మెన్షన్ ఆఫ్ హిస్ కులం ఇట్ ఈస్ అ బయోపిక్ ఆఫ్ మేజర్ ముకుంద్ వతరాజన్ ఎప్పుడు ఏ పిక్చర్ అయినా తమిళ్లో తీస్తే బ్రాహ్మిన్స్ని విల్లన్గా చూపిస్తారు కామిక్ క్యారెక్టర్గా చూపిస్తారు పిరికి వాళ్ళుగా చూపిస్తారు కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మిన్ అని మాత్రం చూపించరు తను తను పెళ్ళం నాకైతే ఆ మూవీ చూసినంత వరకు తను పెళ్ళం ఒక క్రిస్టియన్ అని తెలియన కూడా తెలియదు నోబడి న్యూ ముకుందరదరాజన్ అండ్ వెరీ బ్రేవ్ లేడీ వీ ఆల్ రిమెంబర్ దట్ లిటిల్ చైల్డ్ లిటిల్ డాటర్ అంతే ఎవ్రీ డీటెయిల్ అబౌట్ హర్ బిలీఫ్ సిస్టమ్ హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హర్ మలయాళీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కానీ ముకుంద వరదరాజన్ ఒక తమిళ బ్రమన్ అనేది మాత్రం లేనే లేదు అయినా పోని పోని యూ డోంట్ వాంట్ టు అక్సెప్ట్ దట్ బ్రాహ్మిన్స్ ఆర్ అ వెరీ సాక్రిఫైసింగ్ అండ్ బ్రేవ్ కమ్యూనిటీ దట్ హెస్ గాన్ అండ్ కాంట్రిబ్యూటెడ్ టు అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ అవర్ అంటే తమిళ్ బ్రాహ్మిన్స్ని మాత్రం నేను చెప్పలేదు బట్ ఇది ఇది పక్కా తమిళ పాలిటిక్స్ కాబట్టి చెప్తున్నాను అక్కడ సుబ్రహ్మణ్యం శివ అయినా భారతియారైనా సరే ఎన్నో మంది ఎంతోమంది దే కాంట్రిబ్యూటెడ్ ఫ్రీడమ్ స్ట్రగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో సో మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ ఆఫ్టర్ ఇప్పుడు రా రాణువంలో రాణువంకి ఆర్మీలో సో మెనీ పీపుల్ ఆర్ దేర్ చేస్తాను దిస్ థ్రెడ్ ఐ టు ఫినిష్ ఇలా కాంట్రిబ్యూట్ చేశారు కానీ అక్కడ ఉన్న దేర్ ఇస్ అ డ్రవిడియన్ లీడర్ హూ ఇస్ ఆస్కింగ్ ఆన్ సోషల్ మీడియా పుల్వామాలో ఇది ఎప్పుడు పుల్వానా జరిగినప్పుడు పుల్వామాలో ఎంతో మంది వీర మృత్యు కలిగించారు కరెక్టా నేను చెప్పింది కలిగించారు కలిగారు చెందారు చెందారు సారీ పుల్వామాలో ఎంతో మంది పొందారు వీర మరణం పొందారు కానీ దాంట్లో ఒక్క పాపా కూడా లేదే అని నాకు వినిపిస్తుంది కరెక్టా అని బ్రాహ్మణుడు అని చెప్పలేదు పాప పాప అనేది ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ని మీరు ఎలా చెప్తారో చాలా అలాంటి ఇట్స్ అ బ్యాడ్ వర్డ్ పాప అంటే ఆ మెసేజ్ ఏంటంటే నువ్వు యు ఆర్ కాస్టీస్ట్ ఆర్ యు ఆర్ కవర్డ్లీ నువ్వు పిరికివాళ్ళు నువ్వు నువ్వు ఆతిక ఆధిపత్యం చూపించేవాళ్ళు నువ్వు చాలా సమత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు అలాంటి ద్రవిడన్ ఐడాలజీ దాంట్లో ఉంటుంది హిడెన్ మీనింగ్ పాప అంటే నువ్వు బిక్షిగాడు నువ్వు నువ్వు పని లేక ఊరికే ఒకే పనికి నువ్వు హక్కు నాట్ హక్కు ఒకే పనికి నువ్వు అర్హత ఉంది నీకు అని గంట కొట్టి అందరితో వెళ్ళి అలా వ్యాఖ్యలు అంటారు మేడం ఇస్ ద ద ద ద ద రూలింగ్ రూలింగ్ పార్టీ 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 ఆఫ్ ఆఫ్ తమిళనాడు బట్ వాట్ కంట్రీ డూయింగ్ సౌత్ ఆర్ ఆర్ వి వి ఫర్ స్టేట్స్ దెన్ ోట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈ యూ థింక్ దట్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కేంద్రంలో అధికారంలో ఉండే ప్రధాన పార్టీ దక్షిణ భారతదేశం సాంబార్ మొహల్ అని అని ఒక ముద్రపడ్డం కానీ మొదలుకుని దేర్ నాట్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ అండ్ దట్ హెస్ కమ్ ఫ్రమ్ ద అండర్ కరెంట్ దట్ ఇట్స్ ఆరియన్స్ వర్సెస్ ద ద్రవిడియన్స్ నార్త్ వర్సెస్ ద సౌత్ దట్ ఇస్ ఇట్ నాట్ ట్రూ ఇది ఉంది అనేది కరెక్టే ఇప్పుడు ఇక్కడ ఎవరు డ్రెడియన్ డ్రవిడన్ అని చెప్తే మరి ఎవరు ఒప్పుకుంటారు అది కూడా నేను చెప్ అడిగాను నా స్పీచ్లో నేను హైదరాబాద్లో ఉన్నానండి ఈ ద్రవిడన్ మీరు ద్రవిడేనా అని అడిగితే ఏంటి నేను తెలుగుని అన్నారు అదే కదా మరి తెలుగు ఐడెంటిటీ తెలుగు ప్రైడ్ అది ఒక సెపరేట్ ఐడెంటిటీ తెలుగు అనే ఒక భాషకి ఒక హిస్టరీ ఉంది ఒక పెద్ద పవర్ఫుల్ హిస్టరీ ఉంది ఎంతోమంది ఆ తెలుగు హిస్టరీలో మీరు అలీని కూడా ఇన్క్లూడ్ చేయొచ్చు కానీ ఆ దాన్ని మద్రాసి అని ఒక ఆల్ ఇన్క్లూజివ్ టర్మ్లో ఇన్క్లూడ్ చేయడం తప్పు ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మద్రాసి అంటారు అవును వాళ్ళకి వేరే రాష్ట్రాల గురించి అసలు ఆ ఉనికి తెలియదు ఎగ్జిస్టెన్స్ దానికి కారణం ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నింది తర్వాత భాష ద్వారా ఉన్న ఆ పోరాటంలో పొట్టి శ్రీరాములు గారు ఇది ఫాస్ట్ అండ్ డెత్ అయ్యి దానివల్ల లింగువిస్ట్ గా విడివచ్చాయి ఆంధ్ర అండ్ తమిళనాడు వేర్ వన్ ప్లేస్ తిరుపతి వాస్ ఎవ్రీబడి మీటింగ్ గ్రౌండ్ అది అంతా ఉన్నాయి కాబట్టి మద్రాసి అంటున్నారు దాంట్లో పెద్ద తప్పు లేదు కానీ ద టైమ్ హాస్ కమ్

తెలుగు వాళ్ళకి ఇక్కడ ఉన్న కులాలకి ఇక్కడ ఉన్న వంశాలకి సంబంధమే లేదు అయితే మీరు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా దీని మీద పంతం తీసుకునే వాళ్ళు పంట పంతం పెట్టుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి సామాజం అయితా నాయుడు సమూహం అయితా అక్కడ అక్కడ ఉన్నారు దేర్ ఆర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ వాళ్ళు 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 కొంతమంది దీన్ని ఇష్యూ చేశారు మీ విషయం నిజంగా మీకు అర్థం అయిందండి ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళని కన్ కన్ కన్విన్స్ చేయడం కుదరదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎవరిని చెప్పాను ఎందుకు చెప్పాను అప్పుడు ఎవరు ఒక్క కూటం వచ్చింది అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారండి అక్కడ రా అధికారం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చెప్పలేదు కదా ఒక్క టైం లైన్లో ఒక్క గ్రూప్ని మాత్రం చెప్తున్నాను స్పెసిఫిక్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయి ఉంటుంది కానీ కావాలని చేస్తారంటారా ఎస్ బికాస్ దర్ పొలిటికల్ అఫిలియేషన్ ఇస్ దట్

స్ట్రాటస్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు గొడవ పెట్టేవారు పంతం పెంచుకునేవారు కొంతమందే ఉంటారు దే విల్ హ్యావ్ అజెండా ఏ ఒక ఏ ఒక అసోసియేషన్ అయినా అది తెలుగు అని చెప్పలేదు ఏ ఒక అసోసియేషన్ అయినా ఒక పది మంది ఉన్నారంటే వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది ఇప్పుడు నేను వాళ్ళకి ఆ ఒక సందర్భం ఇచ్చేసాను నేను కూడా తప్పు ఒప్పుకోవాలి కదా నేను నేను మీరు చెప్పినట్టు చాలా వేగా చెప్పి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు ఇక్కడ అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను అది అది నేను ఒప్పుకుంటున్నాను కానీ ద బిగ్గర్ అజెండా నౌ ఇస్ ఇట్స్ నాట్ అక్కడ తమిళనాడులో మాత్రం ఇది ఉంటే ఇక్కడ వరకు ఇది వచ్చేది కూడా కాదు ఇక్కడ ఎందుకు ఇక్కడ పబ్లిసిటీ అయింది ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళు అందరినీ ట్యాగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే దానికి కారణం అక్కడ నన్న నన్ను కొడితే నాకు నొచ్చి నో నొచ్చదు అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు ఇక్కడ కొడితే నాకు నొచ్చుతుంది నా బ్రతుకు ఇక్కడ నా జీతం ఇక్కడ నా పని ఇక్కడ నా ఐ నా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఫర్ మీ నా సో ఇక్కడ కొడితే దట్ ఈస్ నా నోరుని మొయ్యాలంటే నా కడుపులో దెబ్బ కొట్టాలి అంత 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 ప్రొలాంగ్ ప్రొలాంగ్డ్గా దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటారా మీ కడుపు కొట్టే అంత రిపర్కషన్స్ వస్తాయంటారా నా నిజం చెప్పనా నేను భయపడిపోయాను స్వప్న గారు నాకు రెండు విషయాలు చాలా భయపడిపోయాను ఇప్పుడు ఓకే కెరియర్లో ఏదో ఒక డ్యామేజ్ అయింది పేరు డ్యామేజ్ అయింది అనేది కెరియర్లో కూడా అది సెకండరీ అండి అది రెండోది అది ఎందుకంటే మాకేం కావాలి చెప్పండి అంత పెద్ద ఉన్న ఐల్ గో బ్యాక్ యుఎస్ఏ వె వెళ్ళిపోతా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనుకోండి కానీ నాకు చాలా దగ్గర పోయారు అందరూ నేను ఇక్కడ వర్క్ చేశాను ఇక్కడ పాలిటిక్స్లో కూడా వర్క్ చేశాను తెలుగులో తెలంగాణలో ఐ హ్యావ్ పొలిటికల్ వర్క్ హియర్ నన్ను ఇక్కడ ఎవరు విడిగా చూడలేరు చూడలేదు సారీ నన్ను ఇక్కడ ఎవరు విడిచేసి చూడలేదు ఇక్కడ నా పేరు ఇక్కడ డ్యామేజ్ అయింది నా గురించి ఇక్కడ అపార్థం చేసుకున్నారు అనే ఆ థాట్లో నాకు డిప్రెషన్ వచ్చింది డిప్రెషన్ వచ్చింది నాకు అయ్యో బికాస్ ఎలా చెప్పాలి ఏదో ఒక భరణ కోలిపోతుందో అనేటి ఒక ఫీలింగ్ ప్రాణం పోతే ఒక నొప్పి వస్తుంది కదా డ్రామా కోసం చెప్పలేదు నేను అలాంటి ఒక నొప్పి ఎందుకంటే ఇది నా లోకం దిస్ ఇస్ మై వరల్డ్ అది నేను ఏదో డ్రామా కోసమో సరెండర్ కోసమో నేను చెప్పలేదు దిస్ ఇస్ మై చోజన్ వరల్డ్ నేను ఎక్కడైనా ఉండొచ్చు కదా ఐ కెన్ బి ఇన్ చెన్నై ఐ కెన్ బి ఇన్ యూఎస్ఏ ఎందుకు ఇక్కడే ఉన్నాను ఐ మేడ్ ఎస్

హూఇ హౌ మై ఫ్యామిలీ ఇస్ ఆల్సో మై మెట్టిళ్ళు తెలుగు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్ మళ్ళీ చెప్తున్నా కదా నేను నా నా గురించే నేను అపవాదాలు నేనే చేసుకున్నానా లేదు అక్కడ నా లాయరు తెలుగు హీ ఈస్ టెలింగ్ మీ ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటే తను అత అతనికి ఎందుకు కోపం రాలేదు ఎందుకు నాన్న సో వాట్ హీ వాస్ టెలింగ్ మీ సో మెనీ ఐడియాస్ హీ వాస్ టెలింగ్ మీ అప్పుడు స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ ఈ వివరణ ఇచ్చేయడం నువ్వు మానే నువ్వు చాలు మాట్లాడింది నువ్వు ఊరుకో అని ఒక జస్ట్ అవుట్ ఆఫ్ వెల్ నన్ను చూసి నా నేను అలా ప్యానిక్ అవుతూ ఉంటే ఈ ఓదార్పు కోసం చెప్పారు అనే సార్ నో నాకు నా గుండల్లో ఆ ప్రశాంతత రా వచ్చే వరకు నేను ఆపలేను నాకు ఇక్కడ ఇలా ఒక తప్పుగా ఆ ట్రాన్స్లేషన్ ఒకటి చూశాను ఒక వీడియోలో మీకు తమిళ్ తెలిసే కదా స్వప్న గారు తెలుసు తెలియదు నేను చెప్పినందుకు ఆ ట్రాన్స్లేషన్కి సంబంధం ఉందా ఇలా కట్టా అది వంద లో కాంటెక్స్లో సన్నదికు అంగ పోట వర్డ్స్ లిట్రల్ ట్రాన్స్లేషన్ పన్నది అది బ్యాడ్ సరియా వరాదు సరి వరాదు అండ్ నో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ఆక్యూరేట్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్ చాలా ప్రమాదకరమైన చాలా దుర్దేశమైన దుర్దేశపూర్వక చాలా దురుద్దేశపూర్వకమైన ట్రాన్స్లేషన్ అది ఆ ట్రాన్స్లేషన్ చదివితే నాకే కోపం వస్తుంది నా మీదే అలాంటి ఒక సిచ్యువేషన్లో అయ్యో నాకు నేను కావాలి కావాలి అని కోరుకున్న జనాలు నా మీద అపార్థం చేసుకుంటారు అని నాకు దానికోసమే నేను చాలా భయపడిపోయాను ఇప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను నాకు అక్కడ ఇంకా ఒక చాలా దారుణమైన సిచువేషన్ ఏమైందంటే అక్కడ బీజేపీ లీడర్ ఒకరు తమిళనాడులో కండెమ్షన్ ఇచ్చారు నేనేం చెప్పాను ఏం చేశాను ఏం చూ చూడకుండా కండెమ్నేషన్ ఇచ్చారు ఆయనకి ఎక్కడి నుంచి ఎలాంటి ప్రెషరో ఏమో నాకు తెలీదు కానీ ఇక్కడ నాకు బీజేపీ లీడర్స్ సపోర్ట్ మీ ఆల్ ద పార్టీ లీడర్స్ అంటే నేను అందరితో అడగలేదు దే దే జస్ట్ సెంట్ మీ మెసేజెస్ ఆఫ్ సపోర్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ వీ విల్ కమ్ టు యువర్ బ్యాకప్ బికాస్ మీ నో యూ అని ఆ పొలిటికల్ సపోర్ట్ కూడా వదిలేయండి నాకు ఇక్కడ వచ్చాను కదా అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చేసాను కదా ఇక్కడ వచ్చాక ద కైండ్ ఆఫ్ అబ్బా హిస్డ్ యూ అండి అని చెప్పి స్టార్ట్ అవుతున్నారు ఆ సపోర్టు దెన్ ఎస్ నేను బయట వెళ్ళాను షాపింగ్ వెళ్ళాను అక్కడ ఉన్న ఆల్ ద నాకు ఏ నాకు క్యారెక్టర్లో ఎట్లా అంటే సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటారు బొమ్మరిలో జెనోలియా క్యారెక్టర్ తెలుసా అండి తనకి రోడ్లో వెళ్ళేవారు ఫ్రెండ్సు బస్సులో చూసేవాళ్ళు ఫ్రెండ్స్ నాకు అలాగే నాకు సెక్యూరిటీ వాళ్ళు ఫ్రెండ్స్ బయట చెరుకు చూసి అమ్మే ఆ అబ్బాయి ఫ్రెండ్ దాని పక్కన ఒక చిన్న కోటి ఉంది ఆ ఆ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ ఏదో సమస్య అయిందే మేము యూట్యూబ్లో చూసామే అని అడిగారు ఏ ఎందుకబ్బా నన్ను అడుగుతారు నువ్వే చెప్పు నేనేం చేశానంటే కాదు కాదు అది మేము నమ్మలేము మీకు మాకు మిమ్మల్ని తెలుసు కదా పర్సనల్గా సో అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్ నాట్ పాసిబుల్ అని మాకు తెలుసు అని ఇమీడియట్గా చెప్పేశారు సో అదొక భరోసా ఇచ్చింది మీకు నాకు అది భరోసా వచ్చింది కానీ ఒక మాట చెప్పొచ్చా చెప్పండి అంటే ఇది యూట్యూబ్ ఛానల్ కదా మీరు ఏం తప్పుగా అనుకోవద్దు ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలా బీభత్సంగా చూపిస్తుంటారండి కానీ మా ఛానల్లో మేము మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ నుంచి క్లారిఫికేషన్ మీరు ఏం సెన్సేషన్ చేశారు ఎక్కడ చూస్తే ఆ రోజు నా ఫోన్ మొట్ట కూడా మొట్టలేకపోయాను నేను అంత సెన్సేషన్ చేసి అంత ట్రెండింగ్ చేసి ఆ రోజే మార్నింగ్ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు సారీ వారిని కించపరుస్తూ అన్నీ అంతపుర సేవాకి వచ్చేవారన్నారు అని చాలా వర్స్ట్ ఇంకా అది అది మరీ ఎలా చెప్పాలి అది మారి 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 చేంజ్ అయ్యి చేంజ్ అయ్యి ఇంకా డర్టీ డర్టీగా పోయింది అది ఇంకా చాలా అసహ్యంగా పోయింది అది బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఐఎమ్ నేను చాలా దాంట్లో డిప్రెస్ అయ్యి ఎందుకంటే ఐఎమ్ సిట్టింగ్ అండ్ థింకింగ్ అయ్యో ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరూ అది చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి టీవీ కన్నా ఈ యూట్యూబే మ్యాక్సిమము ఆన్లైన్ సోషల్ మీడియావే మ్యాక్సిమం వాళ్ళు ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తూ నా గురించి ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు నా గురించి ఎలాంటి అపారధాలు చేసుకున్నారో ఏమో అని ఇక్కడ అది ఒక చాలా ఆ నొప్పి అనుభవిస్తే తెలుస్తుంది నేను చూడాలి కదా మళ్ళీ నేను ఎలా అందరినీ కలుస్తాను అలాంటి ఒక ఫీలింగ్ తెలుగు వారికి మీ వైపు మీ మనసు వెప్పి అంటే మీరు తప్పు చేశారని కాదు కానీ ఒకలాగా మీరు అయితే క్షమాపణ వాళ్ళ క్షమాపణ అని కాదండి నేను ఓపెన్ గా చెప్తాను ఇప్పుడు క్షమాపణ నేను చెప్పానంటే నా బాధ్యత నేను నాకు తెలిసిపోయింది నా వల్ల ఇప్పుడు నేను నోరు వెప్పకపోతే ఇలాంటి సమస్యనే రానే రాదు ఏం మాట్లాడనేది మీరు పక్కన పెట్టండి నేను తప్పుగా చెప్పలేదు మీరు గురించి చెప్పలేదు తెలుగు వాళ్ళ గురించి అసలు చెప్పలేదు యా పాలిటిక్స్ ఇది పక్క పాలిటిక్స్ అది ఒక్క ప్రభుత్వాన్ని గురించి చెప్పను అది అంతా వదిలేండి నేను మాట్లాడాను కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు నా అజాగ్రత్త వల్ల ఇలాంటి తెలుగు వాళ్ళు గుండెలో ఒక నొప్పి వచ్చింది అంటే నా అజాగ్రత్తకి నేను క్షమాపణ చెప్తాను కానీ ఆ క్షమాపణ చెప్తే నేనేదో నేరం చేసినట్టు దాన్ని ఒప్పుకున్నట్టు అలా అది నేను ఒప్పుకోను మీరు తప్పు చేయలేదు నేనేం చేస్తున్నానంటే నేను అభయం అబ్ నేను సరెండర్ సరెండర్ అయిపోయాను మీ మీరు చూసి నాకు మళ్ళీ మీ అభిమానం ఇచ్చేయండి అంటున్నాను అంతే అంటే అది నాకు ఆల్రెడీ భరోసా వచ్చింది ఆ రోజే మార్నింగ్ అంత సెన్సేషన్ అయిందో ఆ ఈవినింగ్ కల్లా నేను ప్రెస్ మీట్ ఇచ్చాను దాంట్లో మళ్ళీ ఇక్కడ ఫ్లాష్ అయింది దానివల్ల కొంచెం సాఫ్ట్ అయింది ఆ మ్యాటర్ కొంచెం తగ్గింది సో నాకు ఆ భరోసా ఉంది అది చూసేవాళ్ళు ఇది కూడా దాంట్లో చూసిన వాళ్ళు ఒక పావు వాళ్ళు దీంట్లో కూడా చూసి మ్యూజిక్ క్లారిఫికేషన్ కూడా చూసుంటారు అని భరోసా ఉంది కానీ నేనైతే ఇంత అభిమానం నేను అడిక్ట్ అయిపోయానండి ఓపెన్గా చెప్తున్నాను తెలుగు వాళ్ళు ప్రేమకి అభిమానానికి నేను అడిక్ట్ అయిపోయాను అది లేక నేను ఉండలేను మీరు నన్ను ఆ అపార్థాలు అంతా పక్కన పెట్టేసి ఆ దాన్ని అంతి బహిష్కరించి నా మాటని నమ్మి నాతో ఉండాల్సిందే అంతే ఇంత ప్రేమతో అడిగితే ఖచ్చితంగా చూసే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం కానీ కస్తూర్ గారు ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీస్ వస్తుంటాయి కదా మీరు రజనీకాంత్ గారిని ఒకసారి విమర్శించారని అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది అజిత్ గారితో గొడవ అవ్వలేదు అంటే ఆయన ఫ్యాన్స్ ఏదో మిమ్మల్ని ఏదో అంటే మీరు కూడా వాళ్ళు తిరిగి అవునండి తీవ్రంగా మాట్లాడే నా క్యారెక్టర్ అయితే అదేనండి ఇప్పుడు కూడా ఎందుకు నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి సమస్య అంటే లేదు నేను ఒక టాపిక్ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా స్పెషలీ లేడీస్కి లేడీస్కి ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంది లేదా ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుంది అంటే నేను ఎప్పుడు నేనే ఫస్ట్ మాట్లా ఐ నాట్ ఓన్లీ డూ ఐ టాక్ ఐ టేక్ యాక్షన్ ఆల్సో నేను నాకు నాకు దెబ్బ తగలాలని కాదు ఇప్పుడు త్రిషా గురించి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం తమిళనాడులో త్రిషా గురించి ఒక యాక్టర్ ఒక చాలా ఎలా ఒక టైప్లో మాట్లాడారు ఆయన ఒక జోక్ అని అనిపించి పబ్లిక్గా ఓకే నేను చెప్పనా త్రిషా గురించి ఆయన ఆ పిక్చర్లో విల్లన్ అండి ఆ విల్లన్ యాక్టరు మన్సూర్ అలీఖాన్ అని ఒక యాక్టరు ఈ థాట్ ఈ వాజ్ జోకింగ్ ఈ థాట్ ట్రిషాతో నాకు కాంబినేషన్ ఉందంటే నేను విల్లన్ నటి కదా విల్లన్ నటుడు కదా నేను త్రిషాని రేప్ చేయబోతున్నాను అలాంటి సీన్స్ ఉంటాయి అని అనుకుని వెళ్ళాను నాకు కాంబినేషన్ కూడా లేదు లేకపోయింది పిక్చర్లో అని ఆయన జోక్ చేశారు కానీ అది ఆ జోక్ బ్యాడ్ టేస్ట్ అనిపించింది అవును మరి చాలా సో అప్పుడు వీ వి వాయిస్డ్ అవుట్ ఒక సందర్భంలో సేమ్ త్రిష ఇప్పుడు నాకు కాంట్రవర్సీ అని అనుకోకండి అందరికీ వస్తాయి ఏం చెప్పకుండా ఉంటే కూడా వస్తాయి ఎక్కడో ఒక మూలలో తను పని చూసుకొని అక్కడ ఏదో చేస్తున్న త్రిష గారికి ఎవరో ఒక పొలిటికల్ లీడరు రిజార్ట్లో మేమందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ త్రిషానే అడిగారు కదా త్రిషానే పిలిపించారు కదా అనేసారు దీంట్లో త్రిషా తప్పేముంది దాన్ని ఏం చెప్పలేదు ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ మీరు అడుగుతున్నారు కదా మీరేమైనా మాట్లాడితే వస్తుందా అని మాట్లాడకపోతే కూడా లైమ్ లోట్లో ఉండే వాళ్ళకి వస్తుంది వచ్చింది పాపం త్రిషాకి వీ ఇమ్మీడియట్లీ లెట్ మీ ఫిర్యూమ్ వి ఇమ్మీడియట్లీ ఐ ద ఫస్ట్ పర్సన్ స్టాండ్ ఫర్ అండ్ దెన్ ఎవ్రీబడీ అప్ టు చిరంజీవి గారు ఎవ్రీబడీ స్టూట్ ఫర్ అది నెక్స్ట్ ఇప్పుడు సమంతాకి వచ్చింది కదా వచ్చిందా దాంట్లో సమంత బాధ్యత ఏముంది మస్ట్ వెరీ అందరం ఏం కనెక్షనే లేదు కదా సమంత పేరు ఆ దాంట్లో ఎందుకు రావాలి దెర్ ఇస్ నో కనెక్షన్ మీకు ఎవరి మీదో పంతం ఉండి ఎవరి మీదో ఆరోపణ వేయాలంటే దానికి మీరు ఎవరి పేరు తీస్తున్నారండి అది సో ఎవ్రీబడి సెడ్ దట్ ఈస్ రాంగ్ సో అలాంటి కాంట్రవర్సీసు నేను ఇమీడియట్లీ మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను రూలింగ్ పార్టీకి విపక్షంగా వారు మాట్లాడుతుంటే నాకు రావా ఎన్నో వచ్చాయి ఆల్రెడీ మీకు తెలియలేదు నన్ను తాగపోతూ అంటారు నన్న అక్రమ సంబంధాలు రోజు ఒక అక్రమ సంబంధం నాకు వస్తుంది ఎవ్రీడే ఒక సంబడితో నా సోషల్ మీడియాలో అంతా వచ్చి రాస్తారు ఈ రోజు వచ్చి ఒక పొలిటికల్ లీడర్ బర్త్ డే ఈ రోజు ఎయిత్ నవంబర్ ఆయనతో నేను ఒక టూ త్రీ ఇయర్స్ ముందు బర్త్డేకి కలిసి ఒక ఫోటో తీసుకున్నాను ఆ ఫోటోని పెట్టి ఈరోజు వరకు ఏమో నాకు ఇంకా పెళ్ళి చేపించలేదు అంతే ఆల్ సార్ట్స్ ఆఫ్ దాని గురించి నా వీళ్ళందరూ ట్రోల్ వీళ్ళందరూ ఒక అజెండాతో మనమల్ని ఇలాంటి చేస్తుంటే ఐ డోంట్ కేర్ అబౌట్ నా క్యారెక్టర్ కి రంగు తక్కువ అని చెప్పి శంకర్ డైరెక్టర్ శంకర్ గారు భారతీ రాజా గారు ఇదంతా అంతలే ఇదంతా ఐ మీన్ ఎందుకంటే ఇవన్నీ కరెంట్ ఇష్యూస్ మీరు ఇంకా తెలుగులోకి మీరు తెలుగువారికి సపోర్ట్ అడిగారు కస్తూరి గారు తెలుగు నాట కూడా పెద్ద పెద్ద అగ్రహీరోలు ఆడపిల్ల స్టేజ్ మీద పక్కన ఉంటే కనీసం ఏదో ఒకటి కడుపు చేయకపోతే జనం ఊరుకోరు అనే సినిమాలో ఉంటే ఒక ముద్దో పెట్టో కడుపు చేసో అని అలాంటి అంటే ఒక తీవ్రమైన కామెంట్స్ నాట్ సో many పీపుల్ have said ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ ఎవరీబడీ అని అడుగుతున్నాను ఐ am not asking yes. you to comment on that బికాజ్ బీన్ పార్ట్ ఆఫ్ ది మీ టూ మూమెంట్ yes మీ టూ మూమెంట్ లో మీరు గణం ఎత్తి చెప్పారు మీ టూ మూమెంట్ లో వందల కోకల్లలు విక్టిమ్స్ బయటకు వస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు పెద్ద జోక్ అయిపోయ నోబడీ హస్ స్టూడ్ బై ఎనీబడీ సో ఫార్ వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్సెప్ట్ కంట్రోవర్సీ అండ్ అవర్స్ ఆఫ్ ఇండియా వి టు కీప్ ఫైటింగ్ అలాని మనో అలాని మనం పోరాటడం వదిలేస్తామా ఓకే ఏమవ్వదు మనకి నీతి దొరకదు అని మనం మాట్లాడడం మానేస్తామా వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ ఇప్పుడు ఎప్పుడో ఒక ఒక రుద్రమాదేవి పోరాడింది కాబట్టే తెలుగు ఐడెంటిటీ స్థాపనమైంది కరెక్ట్ ఎక్కడో ఒక వేలు ఎందుకు ఇది చెప్తున్నానంటే వేలు నాచియార్ ఈజ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ క్వీన్ ఆఫ్ తమిళనాడు షీ ఇస్ అ తమిళ్ ఐకాన్ షీ ఫాట్ షీ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ బ్రిటిష్ బలంగాన్ని ఎదురుచూసింది ఎదుర్ ఎదురుతూ నిలబడింది ఎవరితో కలిసి నిలబడింది తెలుసా హైదర్ అలీ గారితో అది ఏం చేసిందంటే బ్రిటిష్ సైనికుడు సైనికులు వస్తున్నారు

అప్పుడు వేలునాచి ఆర్ గెలిసింది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో లేడీస్ ఆర్ ఫ్రీ లేకపోతే వీ విల్ స్టిల్ బి నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఒక రుద్రమాదేవి ప్రభుత్వం చేసింది అధికారం చేసింది కాబట్టి చేశారు కదా చేశారు కాబట్టి ఇక్కడ ఒక కల్చర్ ఉంది ఇక్కడ మొట్టి పూజలు చేయగలము దేర్ ఇస్ ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియా వేర్ లేడీస్ కెన్ ప్రే టు ద గర్భగుడి ఇట్ ఈస్ ఓన్లీ ఇయర్ సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సోషల్ రిఫార్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మన వి హ్యావ్ టు కీప్ ఫైటింగ్ ఈ రోజు దొరకలేదు అని అని చెప్పి మనం ఊరుకుంటే రేపు వేరే నాకు ఒకటి జరిగితే అందరూ ఊరుకుంటారు కదా బట్ మీరు నిజంగా వేరే వనితే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అప్పుడు పెద్ద పెద్ద తలకాయలతో పెద్దవాళ్లతో నేరుగా కొనడం కస్తూరి గారు ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ రజనీ గారి ద గురించి నేను అంత పెద్దగా ఏం తప్పు చెప్పలేదు ఆయన పాలిటిక్స్కి వస్తానని చెప్పినప్పుడు ఈయన ఏంటండి పాలిటిక్స్ పాలిటిక్స్ అని ఎన్నో రోజులుగా చెప్తున్నారు అని కమెంట్ వేశాను తర్వాత నేను రజనీ గారు పిలిచి ఆయన కోసం నేను ఆయన కోసం వెళ్ళి మాట్లాడను హీ మేడ్ మీ స్పోక్స్ పర్సన్ నేను ఇలా వస్తాను అని చెప్పి చాలా నాతో మాట్లాడేవారు ఐ వాజ్ ఎ స్పోక్స్ పర్సన్ కానీ ఏం జరిగింది నేను చెప్పినట్టే జరిగింది ఎందుకు చెప్తున్నానంటే కాంట్రవర్సీ కాంట్రవర్సీ మీరు చెప్పారు నయనతార గురించి మాట్లాడారు శంకర్ గురించి మాట్లాడారు నేను చెప్పింది అంత నిజమే కదా అది ఎందుకు మీకు ఇప్పుడు ఎందుకు అంది అది అది పోనీ మళ్ళీ కస్తూరి గారు మాకు దొరకరు కదా పోని పోని లెట్ పాస్ బి పాస్ బట్ నేను చెప్పిందే అప్పుడు కూడా కరెక్ట్గా వచ్చింది ఎప్పుడు ఒక విషయం చెప్పనా అందరికీ నచ్చినట్టు అబద్ధం చెప్పడం చాలా ఈజీ లేదు ఇంకా ఈజీ లేదు ఇప్పుడు అబద్ధం చెప్ప చెప్పడం కన్నా ఊరుకోవడం ఇంకా దారుణం ఇంకా బీభత్సం అనేది నా ఆలోచన బట్ ఎందుకు ఏదో ఒక ఒక అరాచకం జరుగుతుంది ఒక అన్యాయం జరుగుతుంది మా కళ్ళు ముందే అంటే అది చూసినా చూడనట్టు అలా వెళ్ళిపోతే అది మాట్లాడాలి కరెక్ట్ కస్తూరి గారు బట్ అదర్వైజ్ జనరల్ గా జరిగే విషయాలు అనేక విషయాలు విచ్ ఇంపాక్ట్ అవునండి ట్రంప్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు దానికి నేను దానికి కూడా మాట్లాడాను అది అవసరం లేదు అలా చూస్తే మాట్లాడమే అవసరం లేదు ఎవరికి మాట్లాడడం అవసరం లేదు ఇప్పుడు అందరూ ఇన్స్టాలో ఉన్నాము ఇన్స్టాలో ఫొటోస్ పెడుతున్నారు అందరూ పెడుతున్నారు అవసరం అవసరమా ఖచ్చితంగా సమాజానికి సోషల్ రిఫార్మ్కి అలా వీ నెవర్ నో వేర్ ఇట్ విల్ బికమ్ వాట్ విల్ బికమ్ బట్ యూ అవుట్ యూ లైక్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కాదు దాని మాత్రం కాదు ఇప్పుడు నేను ఈ రోజు ఫోటో పెట్టలేదంటే మర్చిపోతారు కదా దే విల్ ఆస్క్ విత్ ఆర్ పీపుల్ విత్ ఆర్ వర్ల్డ్ మీకు ఇప్పుడు నేను లాస్ట్ వన్ వీక్గా ఏం చెప్పలేదు ఐ ఆల్సో డోంట్ డైలీ ఫోటో పెట్టి డైలీ సెల్ఫీ కమెంట్స్ అలా నేను చెప్పలేదు ఐ నెవర్ డూ బట్లీ ఐ ఓన్లీ కమెంట్ ఆన్ థింగ్స్ దట్ అఫెక్ట్ మీ ఐ సమ్థింగ్ స్ట్రాంగ్ ఉంటే నేను క్రికెట్ గురించి క్రికెట్లో ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా సిరీస్ అయింది దాని గురించి నేను కామెంట్ కూడా చేయలేదు ఎందుకంటే అంత వర్స్ట్గా ఉండింది సో ఐడెంటివన్ ఈవెన్ ఫీల్ లైక్ అయిపోయి ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడక ఊరుకుంటే బెటర్ కాదా అని చెప్తే మాట్లాడుకుంటే ఇప్పుడు వరకు జరిగిన రిఫార్మ్స్ ఏవో జరిగేవి కాదు సో అయితే మాట నుంచి వచ్చిన మాట నుంచి మాట నుంచి తప్పులు వచ్చినా పర్లేదు మాట నుంచి సమస్యలు వచ్చినా పర్లేదు కానీ మూకగా మాత్రం ఉండకూడదు అంతే ఉండకూడదు ఎందుకంటే అప్పుడు ఏం చెప్తారు తెలుసా నువ్వు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలేదు అప్పుడు మాట్లాడలేదు అప్పుడంతా ఊరుకొని ఇప్పుడు నీకు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుతున్నావా అంటారు అంటారు కాబట్టి వెల్ వ్యాలిడ్ అంటే మీరు నేను విమర్శాత్మకంగా అడగలేదు నేను ఐ రియలీ తరచుగా యువర్ కోటింగ్ కాంట్రవర్సీ అని ఉదాహరణకి మీరు అన్నది పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ హీరోయిన్ తెల ఉండాలి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి హీరోలు అంకుల్స్ గ్రాండ్ ఫాదర్స్ అయిపోయినా కూడా అది ఇండస్ట్రీ నామ్ ఇండియాలో ముఖ్యంగా సో డి హ్యావ్ అ ప్రాబ్లం ఎవర్ వేర్ యువర్ జడ్జ్ అవర్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ హెడ్ లైన్స్ వాస్ టూ యంగ్ ఫర్ రజనీకాంత్ టూ ఓల్డ్ ఫార్ ఇంకో హీరో విజయ్ అని చెప్పి నేను వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫస్ట్ దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ కమ్ బ్యాక్ నాకు ఫస్ట్ టైం పెళ్ళి చేసుకొని వెళ్ళి తర్వాత నాకు ఒక అమ్మాయి పుట్టి నేను వచ్చాను అప్పుడు కాల పిక్చర్కి నా హీ వాన్స్ టు కాస్ట్ మీ ఏమేమో ట్రై చేస్తున్నారు బట్ ఆ క్యారెక్టర్ ఈశ్వరీరావు గారు చేశారు ఈశ్వరీరావు గారు కొంచెం ఫిట్ అయ్యారు నేను ఇప్పుడే ఇలా ఉన్నానంటే అప్పుడు టెన్ ఇయర్స్ ముందు కదా సో ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అండ్ మిస్టర్ రంజిత్ ద డైరెక్టర్ వాంటెడ్ టు మీ సో బ్యాడ్లీ హీఈ్ సెయింగ్ నువ్వు ఇలా ఉన్నావే అమ్మా కెన్ యూ ప్లీజ్ గెయిన్ వెయిట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే నేను ఏం చేస్తానండి సో అక్కడ ఎందుకంటే ఆ క్యారెక్టర్ అయితే రజనీకాంత్ పక్కన యాజ్ ఎస్ వైఫ్ యాజ్ ద మదర్ ఆఫ్ త్రీ గ్రోనప్ అడల్ట్ చిల్డ్రన్ అండ్ దే ఆర్ ఆల్సో వెల్ గ్రోన్ గ్రోన్అ దే ఆర్ నాట్ టీనేజర్స్ అండ్ ఈజ్ అ తాత ఈజ్ అనవాళ్ళు ఉన్నారు మనవాళ్ళు మనవరాలు ఉన్నారు సో ఆ క్యారెక్టర్ కి నేను ఫిట్ అవ్వలేదు కానీ విజయ అంటే అయ్యో విజయ మీరు సీనియర్ కదా విజయ్కి విజయ్కి నాకు సేమ్ ఏజ్ బట్ మీరు సీనియర్ కదా విజయ్కి అని చెప్పి అక్కడ అలా అవుతుంది ఇలాంటి తిరుశంకు స్వర్గాలు ఉంటాయి చాలా ఉంటాయి బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు కస్తూరి గారు మీరు వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ సీరియల్స్ అన్ని అన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు యాక్చువల్లీ ఐ టేకన్ అప్ వెరీ పవర్ఫుల్ నెగటివ్ రోల్ ఇన్ అ న్యూ టెలివిజన్ ప్రాజెక్ట్ ఝాన్సీ అని ఈటీవీలో రాపోతుంది సో దట్ ఈస్ అ ఇట్స్ అ లాయర్ బట్ వెరీ రూత్లెస్ లాయర్ అనమాట సో నేను అడిగాను అబ్బా తులసిని ఎలా ఇలా ఒప్పుకుంటారు అని బట్ దట్ ఈస్ ద నో తులసి అంటే ఒక చాలా పొందిగైన బట్ మీకు రెండు కోణాలు ఉన్నాయి అయ్యో విలన్ ఏం కాదు విలన్ కాదు యు హావ్ ద వెరీ ఫైరీ సైడ్ ఇన్ యు అండ్ ఆల్సో బోల్డ్ ఇస్ బట్ నాట్ 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 రూడ్ అండ్ బ్యాడ్ అది కాదు అది ఒకటి సెకండ్ ఐ యామ్ డూయింగ్ ఎ మూవీ దాంట్లో కూడా అలాంటి క్యారెక్టరే బట్ ఇట్స్ అ వెరీ మూవీస్ క్లోజ్ టు మై హార్ట్ ఇట్స్ ఆల్ ఆల్ న్యూ కమర్స్ తెలుగులో చేస్తున్నాను ఇంకా పేరు పెట్టలేదు షూటింగ్ ఇస్ ఆన్ మండే ఇంకా టూ డేస్లో షూటింగ్ స్టార్ట్ అవుతున్నాను దాంట్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు హీరో పాపం ఒక చిన్న అబ్బాయి ఆఫ్ ఫస్ట్ టగోవర్ ఉంటుంది అది అది తమిళ్లో ఒక కామెడీ పిక్చర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ పిక్చర్ చేస్తున్నాను ఆ పిక్చర్లో డబుల్ రోలు ఒక రోల్ అయితే కంప్లీట్ గృహలక్ష్మిని చాలా భక్తి చాలా భక్తి అయిన ఒక ఒక మదర్ రెండో క్యారెక్టర్ అయితే కంప్లీట్ ఫ్రీక్అట్ పార్టీ పబ్బు అలాంటి ఒక క్యారెక్టర్ బోత్ ఆర్ ద సేమ్ పర్సన్ అది కామెడీ కదా అదే అదే సో ఈ ఈ చాలా ఆచ ఎలా చెప్ప ఆనవాయితీగా ఉన్న ఆ మదర్ క్యారెక్టరు ఒకప్పుడు ఇలా మారిపోతుంది సో ఇట్స్ ఫన్ ఫిల్మ్ ఫన్ ఫిల్మ్ మరి ఇంత జరుగుతూ మరి పిల్లల్ని మిస్ అవ్వరా మీ వారిని పిల్లల్ని అందరూ అమెరికన్స్ అని వినికిడి అమెరికన్స్ అంటే ఇండియన్స్ యాక్చువల్లీ దిస్ ఇయర్ అన్నీ కొంచెం మారిపోయాయి టిల్ లాస్ట్ ఇయర్ నేను ఐ వాస్ దేర్ మాక్సిమమ్ ఇక్కడ కొంచెం అక్కడే ఎక్కువ అని ఉన్నాను దిస్ ఇయర్ ఎలా అంటే అబ్బాయి కూడా ఇక్కడే ఐ హీస్ గోయింగ్ టు స్కూల్ ఇయర్ ఫ్రమ్ ఫ్రమ్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ సో అదే చెప్పాను కదా ఒకే అసైన్మెంట్ వాడు ఎప్పుడు తెలుగులో మాట్లాడతాడు అప్పుడు తిరిగి అని నిర్ణయం అంతే అవును తెలుగు వచ్చే వరకు నోటితో తరుగు తెలుగులో మాట్లాడే వరకు వదిలేము లేదు ప్రసక్తే లేదు అది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మా అల్సో లాంగ్ ఇయర్స్ అయిపోయింది మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ సో కొంచెం ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది ఉంటేనే బాగుంటుంది అండ్ మా మా అమ్మాయి మా అమ్మాయి కూడా ఇప్పుడు షీజ్ ఎన్ కాలేజ్ సో అది హాస్టల్లో ఉంది అది కంపల్సరీ అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందా కస్తూరి గారు చెప్తారు వెరీ మూవ్డ్ టు ఎస్ బికాస్ షీ షీ కేమ్ ఫ్రమ్ అంటే ఏం చెప్పాలి మృత్యుని అలా అలా మొట్టి మళ్ళీ అక్కడి నుంచి లాగేసి తీసుకొచ్చాము నుంచి అవును బాగా అదంతా అయిపోయిందండి అది మేము మర్చి కూడా పోయాము ది ఓన్లీ థింగ్ దట్ ఐ మే ఆ స్మరణంగా ఆ మెమరీలో నేను నేను ఐమ్ హెల్పింగ్ సమ్ చిల్డ్రన్ ఫర్ దర్ మెడికల్ ఎక్స్పెన్సెస్

వాట్ ఇట్ ఇస్ డాటర్ నేనేమో నేనేం చేశానండి ఏమో అన్ని దేవుడు దయా అని అనుకుని ఉంటే కాదు వీ సి ఐ థింక్ వీ డూ ఎవ్రీథింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ పట్టుకొని పోరాడతాము దాంట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయిపోతుంది అదే అది భగవంతుడు దయ అది భగవంతుడు దయ మాకైతే ఆ స్టోరీలో నేను ఎవ్రీ డే అందరినీ అడిగి 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 ఎందుకంటే దానికి యాక్చువల్లీ ఛాన్స్ లేదు అని చెప్పేశారు సో అప్పుడు మేము ఒప్పుకోము కదా మీరు ఛాన్స్ లేదు అది మీరు అడిగారు కదా ఎందుకు మీరు ఎప్పుడూ యువర్ ఫైటింగ్ ఆల్ ద టైమ్ అని అది అప్పుడు వచ్చిన క్యారెక్టర్ అది ఓటమి ఒప్పుకోము అది నాకు నా అమ్మాయి నాకు నేర్పించిన విషయం ఓటమి ఒప్పుకుంటే అయిపోతుంది ఫినిష్ ఎండ్ కాడు సో వీ కాంట్ ఐ కాంట్ అక్సెప్ట్ సో అప్పుడు మా వారు ఒక వారి వైపు నేను ఒక వైపు రిసెర్చ్ ఇక్కడ డాక్టర్ అక్కడ డాక్టర్ అని సింగపూర్లో అడుగుతున్నాము వీఆర్ టాకింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అమెరికా వేరియస్ పార్ట్స్ ఆఫ్ యూరప్ ఎక్కడ ఎక్కడ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారో అక్కడ అక్కడ వెత్తక్కి వీ ఫౌండ్ వన్ పర్సన్ ఆయన కోసం వీ థాట్ వీ విల్ గో టు వాషింగ్టన్ డీసీ బట్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే హీ జస్ట్ కేమ్ టు అవర్ ఏరియా సో నేను ఐ డోంట్ టు టెల్ ఆల్ ద జాగ్రఫికల్ లొకేషన్స్ అంతా దేనికి ట్రోల్ చేస్తారో అని తెలియదు సో హీ కేమ్ టు అవర్ స్టేట్ సో ఎవ్రీ వీక్ థర్స్డే ఎవ్రీ థర్స్డే నేను ఒక్క సిటీ నుంచి ఆ డాక్టర్ ఉన్న సిటీకి డ్రైవ్ చేసి వెళ్తూ ఐ విల్ టేకర్ ఫర్ ట్రీట్మెంట్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ థర్స్డే ఓకే బాబార్ చేచి అని ఆ డాక్టరు మీరు చూడండి ఇదంతా ఎలా చెప్పాలి అందరూ చేతులు ఎత్తేసినప్పుడు ఈయన మా ఇంటి పక్కనే వచ్చారు మా ఊరు పక్కనే వచ్చారు అక్కడ వెళ్తే టూ అండ్ హాఫ్ ఇయర్స్ షీ వాస్ ఇన్ దట్ హాస్పిటల్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను దాంట్లో ఒక తప్పు చేశాను నా అబ్బాయి అప్పుడు చిన్న పసిబిడ్డ మా అబ్బాయి అప్పుడు పసిబిడ్డా చూసుకోలేకపోయారా ఫోర్ మంత్స్ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ నా తోడు లేకనే పెరిగాడు దాన్ని దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ నాకు అప్పుడు తెలియలేదు ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి వాడు పెరుగుతున్నప్పుడు థ్యాంక్స్

ఐ విల్ పంప్ మై మిల్క్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్ అది తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఆ అమ్మ హార్ట్ బీట్ వినకుండానే వాడు పెరిగాడు సో దానివల్ల వచ్చిన తేడాలు ఇప్పుడు ప్రత్యక్షంగా అవుతున్నాయి తెలుస్తున్నాయి రివర్సిబుల్ ఇట్స్ ఓన్ ఏమో అది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ హాస్పిటల్లో ఉండి తర్వాత ఇంకా ఒక ఒక వన్ ఇయర్ వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి లాస్ట్లో మై డాక్టర్ ఇస్ చెయ్యి ఇచ్చి కంగ్రాట్స్ ఆఫ్టర్ దిస్ యూ డోంట్ హ్యావ్ టు కమ్ ఎవ్రీ టైమ్ ఇయర్లీ వన్స్ నువ్వు వస్తే చాలు అని చెప్తున్నారు అది చెప్పి త్రీ మంత్స్లో హీ దై అయితే ఒక ఏంజిల్ని దేవుడు మాకు పంపించినట్టు జస్ట్ టు సేవ్ మై డాటర్స్ లైఫ్ ఆఫ్టర్ దట్ తీసుకో సో అలాంటి విషయాలు నాకు నమ్మకం ఎక్కువ దేవుడిని నమ్మాలా లేదా అనేది అంతా నాకు కాదు కానీ ఇలాంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు వేరే దారి లేకపోతుంది వేరే ఆప్షన్ ఏముంది దీనికి మీరు ఎలా మీరు వివరణ ఇస్తారు హౌ విల్ యూ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యూ కెనాట్ దిస్ డైరెక్ట్లీ డివైన్ దేవుడు ఏదో మాకు తోడిచ్చారు అన్నీ మనం అనుకోవాలి ఆ హాస్పిటల్లో సెవెన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఆ సెవెన్ ఫ్లోర్స్లో ప్రతి ఫ్లోర్కి నలభై మంది పిల్లలు చిన్న పిల్లలు చిల్డ్రన్స్ హాస్పిటల్ చిన్న పిల్లలు ఉన్నారు నలభై ఇంటూ సెవెన్ అంటే మూడు వందలు పిల్లలు ఉన్నారు ఆ హాస్పిటల్లో అందరూ బ్రతికేస్తారా అందరూ బ్రతుకుతారా నా అమ్మాయి బ్రతికింది అందరూ బ్రతుకులేరు కదా నేను చూశాను కదా అక్కడ బ్రతికిన వాళ్ళని కూడా చూశాను క్లాప్ చేశాను వాళ్ళతో వెళ్ళి కౌగిలించుకున్నాను కానీ అక్కడ బ్రతకలేని వాళ్ళు ఫ్లాప్ అయ్యే వాళ్ళు కూడా చూశాను కదా ఆ దానివల్లనే నేను ఆ ఛారిటీ దాని ముందు నాకు ఛారిటీ చేయాలి అని అంత ఐడియా అంతా ఎవ్రీడే వీఆర్ రన్నింగ్ పిల్ల పుట్టింది అది అంతానే ఉంటుంది కదా ఏమైనా చెయ్యాలి అని అప్పుడు స్టార్ట్ అయింది సో ప్యూర్లీ మెడికల్ అండ్ మేబీ సమ్టైమ్స్ ఫీజు కడతాను ఫీజు చెందుతాను ఓన్లీ దట్ ఎడ్యుకేషన్ బట్ ప్యూర్లీ మెడికల్ ఎందుకంటే అది మనసుకి దగ్గరైన విషయం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కాబట్టి అంతే అంతే కదండి దాంట్లో ఇది ఎందుకు ఇది మీరు ఇది అడిగేశారు నాకు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను నేను ఇప్పుడు అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు కానీ దేవుడిని మాత్రం మనం నిందించకూడదండి అలా నిందిస్తే ఇప్పుడు బ్రాహ్మణాల్ని నిందించారు అన్నీ కూడా నాకు ఆ తమిళనాడులో నాకు అది కూడా నా ఆరోపణ అది పక్కన పెట్టేయండి అది సెకండు కానీ సనాతన ధర్మాన్ని నిందిస్తున్నారు వాళ్ళకి ఏం తెలుసు దాని గురించి మాట్లాడడానికి మనకి ఏమైనా బుద్ధి అంత తెలివే మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి పెద్ద పెద్ద మహాంతులు చెప్పలేని విషయాలు తెలుసుకోవడానికి నువ్వెవరయ్యా నేను ఒక పంతులు వారు గుడిలో నిల్చుని కూల్చుని భక్తి పూర్వంగా సేవలు చేసి నీకు ఆ దేవుడి మీద నమ్మకంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెవరయ్యా వాళ్ళని చులకం చేయడానికి ఇప్పుడు నేను అనుకుంటే గర్భగుడిలో వెళ్ళలేనండి మా వారు కూడా వెళ్ళలేరు ఎవరు వెళ్ళలేరు దానికి ఒక స్పెషాలిటీ ట్రైనింగ్ ఉండాలి ఎంతో త్యాగాలు చేసి ఆ ఒక దారుణమైన భీభత్సమైన ఒక ట్రైనింగ్ వేదపాఠం అంతా నేర్చుకొని డిజ్ ఏమి లేక తిండి కూడా అందరూ తినే పిజ్జాలు తిన తినచ్చా వాళ్ళు ఆ ట్రైనింగ్ పీరియడ్లో కదా అలాంటి వాళ్ళకి ఓకే యు యూ డోంట్ హ్యావ్ టు గివ్ విలువ ఇవ్వక్కర్లేదు కానీ ఊరుకోవచ్చు కదా అపమాని హేళనం చేయక ఉండవచ్చు కదా ఇలాంటి థాట్స్ నాకు వస్తున్నాయి ఇక్కడ ల లడ్డు గురించి కాంట్రవర్సీ వచ్చింది స్వప్న గారు అప్పుడు ఎలాగైనా ఇప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఎన్వి తినేశారు కాబట్టి డైలీ తినొచ్చు కదా అని హేళనం చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు సడన్లీ తెలుగు జనాల మీద చాలా అభిమానం వచ్చి కస్తూరి వచ్చి మిమ్మల్ని చులకం చేశారు అని చెప్పే అంత పెద్ద జోక్యం ఎందుకు తీసుకుంటున్నారు మీ మీద ఉన్న విలువ వలన తెలుగు ప్రజల మీద ఉన్న అభిమాన వలన లేదా కస్తూరి మీద ఉన్న పంత వలన కదా ఇప్పుడే లాస్ట్ మంత్ ఇప్పుడు నేను దొరికిపోయాను లాస్ట్ మంత్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ట్రోల్ చేశారు అంటే నేను తమిళ జనాల్ని చెప్పలేదు ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ ఐడియాలజీ గ్రూప్ దిస్ ఈస్ అన్ ఐడియాలజీ వర్సెస్ ఐడియాలజీ అండ్ హూ ఎవర్ బేర్స్ దిస్ ఐడియాలజీ విల్ డెఫినెట్లీ హావ్ అ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దెన్ వీ విల్ క్లాష్ అండి ఇలాగే వస్తాయి ఈ కాంట్రవర్సీలు వస్తాయి రాని బట్ ఇక్కడ ఏమైందంటే మీరు రాకెట్ ఎవరి మీద విసిరారు ఎవరి మీద వెళ్ళిపోయింది అది ఇక్కడ అది ఇక్కడ నాకు బ్యాక్ ఫైర్ అయింది దానివల్ల మీరు బ్యాక్ ఫైర్ అయింది మిస్ ఫైర్ అయింది యాక్చువల్లీ అవును మీరు ఇన్అడ్వటెంట్లీ ఇన్వాల్వ్డ్ అదర్ పీపుల్ జస్ట్ మీరు దానికి ఆల్రెడీ వివరణ ఇచ్చేసారు సో విమోన్ గోదాయ్ మీరు ఆల్రెడీ చెప్పారు నేను అజాగ్రత్త పడుంటే మీకు నొప్పి కలిగించుంటే దానికి మాత్రం మాత్రమే నేను సారీ చెప్తాను ఎందుకు నువ్వు ఇంత ఎమోషనల్గా ఉన్నావు ఎందుకు ఇంత రియాక్ట్ చేస్తున్నావు ఈ అమ్మాయి ఎందుకు ఇంత ఓవరాక్ట్ చేస్తుంది అని అడిగే వాళ్ళకి నేను చెప్తున్నా ఒక్కొక్కప్పుడు డైలీ మామూలుగా ఉంటాము కానీ ఒక్కప్పుడు ఎక్కడైనా ట్రిగర్ అయిపోతాం అది మాట అది మీకు చాలా ఒక ఏం చెప్పాలి యూ హెవ్ హ్యాడ్ అ వెరీ ఈవెంట్ఫుల్ లైఫ్ మీ వ్యక్తిగత అన్వేషణ ఏంటో లైఫ్లో వాట్ యూ సీక్ ఇన్ లైఫ్ అదర్ దెన్ యువర్ ఫేమ్ గ్లోరీ యువర్ మనీ సక్సెస్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ యు నో ఎవ్రీథింగ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో వాట్ యు సీక్ పర్సనలీ విత్ డివైన్ భగవంతుడితో మీరు ఎలా అనుసంధానం అవుదాం అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ కస్తూరి గారు మీరు ఇవాళ వచ్చి ఇంత మనసు విప్పి మాట్లాడినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ బట్ ఐ హావ్ రిక్వెస్ట్ నేనైతే స్వప్న గారు ఫ్యాన్ గా స్వప్న గారిని దగ్గర నుంచి చూడాలని వచ్చానండి అదే అయ్యో గారు మీ నోట ఒక పాట పాడించకపోతే నాకు నేను హండ్రెడ్ పర్సెంట్ పాడి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫైల్ పంపుతాను త్రీ డేస్ ఒక కీర్తన ఒక పల్లవి హండ్రెడ్ పాడుతాను కానీ ఈ రోజు పాడితే అది త్యాగయ్య గారికి చేసే ద్రోహం అవుతుంది ఎందుకంటే నేర్చుకున్నారా సంగీతం ఐ కెన్ సింగ్ వెల్ ఆల్సో కానీ ఇప్పుడు త్రీ డేస్ గా గొంతు పోయిందండి ఎందుకంటే నేను గొంతు కలిపి లేదు దాని కాదు నేను ఏం తప్పు చేశాను ఏం తప్పు చేశాను అని అక్కడ ప్రెస్ బీటు అక్కడ ఫుల్ నేను గొడవ మూడు లో గొంతు బాగా పోగొట్టుకున్నాను తప్పకుండా అయితే అతి త్వరలో మీతో ఒక సింగింగ్ సెషన్ కూడా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అది మీ భారతీయార్ మీరు భారతీయ నేను తమిళలో పాడతాను మన మనదిల్ ఉరుది వేండు వాక్యునిలే ఇనిమ నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అంటే చిన్నం జీరు కీళీయే కన్నమ్మ సెల్వ కళంజియా మే ఇది పాడలేకపోతున్నాను హై స్థాయి రాలేదు అందుకే భారతీయార్ పాటల్లో పాటలో దోర్ వీణైసే దేన్ అదే వినుంటారు మీరు అఫ్కోర్స్ ఎంత మంచి వీణని చేసి అబ్బా అసలు ఆ సాహిత్యాలు అదే నలం కేడ పుడుదీయల్ ఎరివదుండో సొల్లడి సొల్లడి శివశక్తి సో అయితే మీరు అన్ని సంగీత సాహిత్య నాకు తెలుగులో నాకు తెలుగులో నేను ఫస్ట్ నేర్చుకున్న ఫేవరెట్ సాంగ్ అంటే చాలా ఉన్నాయి బట్ ఎందుకు అది ఫేవరెట్ అంటే నాకు తెలుగు అర్థం అయ్యే టైంలో నాకు ఆ బల్బు ఏం పట్టుంది ఫస్ట్ ఇలా డోంట్ ఫస్ట్ నేర్పిస్తారు కదా చిన్నప్పుడు ఎంతనే చీనా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే అని పాడుతూ ఉంటే ఎంత నేర్చిన నేను చెప్పింది నాకు తెలుగు పదాలు తెలియవు సో జస్ట్ సౌండ్స్ ఫర్ మీ ఎంతనే చిన ఎంత చూచినా ఎంత వారలైనా కాంత దాసు నాకు తెలీదు వెదర్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ ఐ లెన్ తెలుగు కదా అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే అని అవును అంతే కదా వర్డ్స్ వెన్ దే మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ గారు ఉన్నారు రాజా గారికి వర్డ్స్ ఏ అవసరం లేదు మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ కానీ ఆ మ్యూజిక్ లిరిక్స్ కూడా అర్థమవుతుంటే ఇంకా అసలు కేక కే

ఆ అడిక్షన్ ఏమిటంటే రాత్రి తొమ్మిది దాటాక కస్తూరి గారికి క్రేవింగ్స్ వస్తాయి క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆ క్రేవింగ్ వద్దు వద్దు అని రోజు ఆవిడకి ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు బట్ అయినా అప్పుడప్పుడు అది ఓవర్కమ్ కాలేదు అదేమిటంటే అప్పుడప్పుడు నేను లొంగిపోతాను తర్వాత మార్నింగ్ మళ్ళీ ఫుల్ గిల్టీ అయ్యి ఫీల్ అయ్యి చా అని ఫీల్ అయ్యి మళ్ళీ నేను నిర్ణయం తీసుకుంటాను సంకల్పం చేసుకుంటాను అడిక్ట్ టోటల్ అది ఏమిటంటే చెప్పేనా బంగాళనుప్ప చిప్స్ ఆలు పొటాటో చిప్స్ అనమాట సో అది బట్ అసలు అన్బిలీవబుల్ ఫుడ్ అండి అది పొటాటో చిప్స్ అందరికీ ఎవరికి దాంట్లో అది ఒక స్టోరీ ఉంది నేను ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను వెన్ మై మదర్ పాస్డరే నేను కంప్లీట్ యాక్చువల్లీ ఐమ్ వెజిటేరియన్ సో ఇప్పుడు కేక్స్ అంతా తింటాం కదా దాంట్లో ఎగ్స్ ఉంటాయి వదిలేశాను గుడ్ ఉంటే తినలేను అని వదిలేశాను సో దానివల్ల దానివల్ల నాకు కేక్ కూడా తినలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఎగ్లెస్ కేక్స్ చాలా వస్తున్నాయి కస్తూరి గారు నేను అప్పుడు ఉన్నది జర్మనీలోనండి సో అస్సలు అక్కడ నాకు ఫుడ్డే దొరకలేదు పాస్తాలో కూడా అక్కడ గుడ్ ఉంటుంది అక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ గుడ్ సో కుడ్ నాట్ ఈట్ ఇంట్లో దాంట్లో గుడ్ థింగ్ ఎస్ ఐ బికేమ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎందుకంటే వేరే దారలేదు ఇంట్లోనే కుక్ చేసుకోవాలి సెకండ్ మై ఫాదర్ పాస్డవే అప్పుడు నన్న ఆనియన్ వదిలేమని మా పంతులు గారు చెప్పారు నేను దండం పెట్టా అయ్యా ఆల్రెడీ నాకు అక్కడ తినడానికి ఏం లేదు జర్మనీలో ఆనియన్ కూడా లేకపోతే నేను వచ్చి ఐ హ్యావ్ టు స్టార్వేషన్ డైట్ అయిపోతుంది సో వేరే ఏవైనా చెప్పండి అని చెప్తే ఓకే అని ఐ లెఫ్ట్ మష్రూమ్ ఎందుకంటే అది ఎప్పుడైనా వీ కెన్ అవాయిడ్ అని చెప్పి మష్రూమ్ వదిలేశాను మా అమ్మాయి హాస్పిటల్ వెళ్ళింది కదా అప్పుడు వచ్చేసింది ఓకే అంటే ఒక రిలాప్స్ వచ్చింది ఆ రిలాప్స్లో అయితే నేను భయపడిపోయి అక్కడ అమెరికా గణేషుడికి బంగాళాదప్పు వదిలేస్తాను అని మొక్కొన్నా మొక్కొన్నా నేను సో ఫ్రమ్ టూ థౌసండ్ ట్వెల్వ్ టు థౌజండ్ ట్వంటీ టెన్ టెన్ ఇయర్స్ నేను ఐ డెంట్ గో నియర్ చిప్స్ ఇప్పుడు మళ్ళీ ఆ టెన్ ఇయర్స్కి సంబంధించి మొత్తం అంతా విత్ క్యూములేటివ్ ఇంట్రెస్ట్ తింటున్నారు అంతేనా అది నాకు మీరు కప్పులో వేస్తే కప్పులో తింటా పావు కిలో వేస్తే పావు కిలో తింటా ఫుల్ ఒక్క కిలో తీస్తే ఒక్క కిలో తింటా అంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే అది ఖాళీ అయ్యే వరకు తింటా తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అవుతా ఎందుకు గిల్టీ లా అవుతారనా ఇలాంటి ఒక ఇది ఇది ఇలాంటి ఒక జంక్ ఫుడ్ అడిగిగా ఉన్నావే నీకు అసలు కొంచెం డిసిప్లిన్ ఉందా అని మనం గొప్ప అనిపిస్తుంది టెన్ ఇయర్స్ నువ్వు తినలేక అంత టెన్ ఇయర్స్ నువ్వు తినకుండా అంత డిసిప్లిన్ గా ఉండే ఒక అమ్మాయి నువ్వు ఇప్పుడు ఇలా ఏదో చూడని విషయాలు చూసినట్టు ఏదో ఒక అదే సైకోలాగా చిప్స్ సైకో అయిపోయావే అని తప్పకుండా అది చాలా అల్పానందాలు జీవితం ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన జీవితానికి సో బట్ ఇట్ వాస్ టోటలీ వెరీ హార్టీ కాన్వర్జేషన్ గారు నిజంగా చెప్తున్నాను అవి నేను మీ గురించి వినడం వేరు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీరు ఎంత హార్ట్ఫుల్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ కేక అసలు అందరినీ దులిపి పెట్టారు బట్ తప్పకుండా రాజకీయ అంశాలలో భక్తులు సామాన్యులు ఇప్పుడు మొన్న చూడండి మీరు సనాతనం సనాతనం అంటున్నారు మొన్న ఇక్కడ అఘోరి మాత విషయం చూశారు కదా మీరు ఇంకా నేను నా విషయంలోనే పడిపోయాను చెప్పండి అదే నేను టూ డేస్గా అఘోరి మాతనే ఒక ఎవరో ఎక్కడి నుంచో ఉద్భవించిన సడన్ అఘోర ఒక వచ్చి మనిషే మనిషే అయితే తను వివస్త్రమై బట్టలు అంటే ఇప్పుడు వేసుకున్నారు నిన్న కట్టుకున్నారు బట్టలన్నీ తీసేసి కరెక్టే కదండి వాళ్ళు అలాగే ఉంటారు సో వెళ్ళి వెళ్తుంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే ఖండించారు ఐ లెండ్ మై లైఫ్ అన్నారు అని ఆవిడే వెళ్ళి సనాతన ధర్మం పరిరక్షణ కోసం నేను నా ఒంటి మీద కెరస్నాయిల్ పోసేసుకుని కళ్ళు అవునా అంటే ఆవిడ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేక సందర్భాలు అనేక విషయాలలో బట్ ఏమైందంటే మీరు అన్నారు కదా అఫ్కోర్స్ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరన్నా కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ వాళ్ళకి ఒక రాయి వేయడానికి అవకాశాలు వస్తాయి కాబట్టి ఇది చాలా బాధ్యతాయుతమైన ఒక లేదండి నేను ఒక్క మాట చెప్పొచ్చా సనాతనం అనేది అది ఒక్క ఎలా చెప్పాలి అది ఒక్క ఇల్లు కాదు సారీ మనిషి అని చెప్తాను అది సనాతనం అనేది ఒక మనిషి కాదు ఒక ఇల్లు కాదు ఒక ఊరు కాదు ఒక ప్రాంతం కాదు ఒక అది ఒక భూమి కూడా కాదు అది ఒక శక్తి విశ్వలోకం ఇట్స్ ఎ యూనివర్స్ దాంట్లో అన్నీ ఉంటాయి కానీ ఎక్కడైనా చెడు జరుగుతాయి ఇప్పుడు జాతి వర్ణాల భేతాలు ఇది అంతా ఉన్నాయి కదా అక్కడ రిఫార్మ్స్ కూడా సనాతనం నుంచి లోపు నుంచే పుట్టుకొస్తాయి మీకు అర్థం అవుతుందా వేరే ఏ ఒక అయితే మార్ వేరే ఏ ఒక మార్గమైనా ఒక నమ్మకమైన ఆ ఫెయిత్లో రిఫార్మ్స్ అంటే బయట నుంచి మీరు చేయాల్సి వస్తుంది ఎవరైనా క్రిటిసైజ్ చేసి అలా వస్తుంది కానీ కానీ సనాతనంలో సెల్ఫ్ మెయింటెనెన్స్ అవును ఆటో రిఫార్మ్ కరెక్ట్ అది హిందూ ధర్మానికి హిందూ శ్రమణ సిక్ బౌతం ఇదే కదా సనాతన ధర్మం అంటే ఈ దాంట్లో హిందూ ధర్మానికి ఆ స్పెషల్ క్యారెక్టర్ సో ఆ గోరిమాత మాత వచ్చింది విశ్వరంభంగర విశ్వంభ్రంగా అయింది అనేది కూడా వీ కెన్ అక్సెప్ట్ బికాస్ నిర్వాణ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమాన్సిపేషన్ వీ డోంట్ నో డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అంటారు కాదు అది కాదండి దేర్ ఇస్ నో జడ్జ్మెంట్ ఇన్ అవర్ ధర్మ ఎవ్రీథింగ్ ఇస్ అక్సెప్టెడ్ మీకు ఇలా లేదు అని చెప్ప చెప్ప చెప్పే విషయమే ఉండదు అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చి వెజిటేరియన్గా ఆగమిక్ టెంపుల్లో మనం పూజలు చేస్తూ ఉంటే అక్కడ సేమ్ ఇక్కడ దుర్గామాతకి మనం కొబ్బరి కొట్టి పూజలు చేస్తూ ఉంటే అక్కడ బర్రెని ఇస్తూ పూజలు చేస్తూ ఉంటారు అక్కడ కూడా వెళ్తున్నాం కదా అది కూడా సనాతనమే కదా సో ఇక్కడ డెఫినేషన్ ఒక చిన్న సనాతనం అంటే ఏదో ఏనుకకి ఏనుక అంటే అది పావు ఏనుక అంటే అది కత్తి ఏనుక అంటే అది చెట్టు అది కాదు అది ఏనుక మాకు పట్టవు అంతే ఇట్ ఇస్ దాంట్లో ఏదో ఒక చిన్న ఉనత పిల్లలాగా మనం రాముడికి ఉనత పిల్లలాగా ఏదైనా ఒక మూలలో ఏదో ఒకటి చేసుకునే ఏదో ఒకటి ఈ సనాతనానికి దాన్ని దాన్ని విమర్శించే వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పడం కుదిరితే చేయొచ్చు అంతే అంతే పర్ఫెక్ట్గా చాలా క్లారిటీతో మాట్లాడారు కస్తూరి గారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలనిపిస్తోంది తప్పకుండా బట్ ఇలా కాకుండా మనం ఈసారి ఆకలి ఆకలిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు తినేసాక నెక్స్ట్ సెషన్ ఈసారి మీరు వచ్చినప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు హాయిగా త్యాగరాజకీర్తలు పాడుకుని అంతాక్షరాలు అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ